చూసారా, ఈ తల్లి చందమామ రావే జాబిల్లి రావే అంటూ గోరుమద్దలు తినిపిస్తుంది. అబద్ధం, అంతా అబద్ధం. ఆ చందమామ రాదు, కొండకి రాదు, గోగు పుల్లు తేదు. కానీ ఆ చందమామ రాదని నిజం చెప్తే ఆ పిల్లాడు తిండు. అందుకే ఆ తల్లి అబద్ధం చెబుతూ గోరుమద్దలు తినిపిస్తాను. ఇలా గోరుమద్దలతో అబద్ధాలు చెప్పబట్టేనేమో, మన సమాజంలో ఇలా అబద్ధాలు పెరిగిపోతున్నాయి. నిజం ఏంటో తెలుసుకుందామన్న కనీస ఇంట్రెస్ట్ కూడా లేదు మనకి. మన జీవితంలో రెండే నిజాలు, పుట్టుక నిజం, చావు నిజం. మధ్యలో మనం చెప్పేవి, చేసేవి, వినేవి అన్నీ అబద్ధాలే. మనం అబద్ధాల్లో పుడుతున్నాం, అబద్ధాల్లో పెరుగుతున్నాం, అబద్ధాల్లోనే చచ్చిపోతున్నాం. ఒకవేళ ఆ తల్లి పని చెప్తాను. ఏం చెప్తారా నువ్వు? ఇప్పుడు నేను మళ్ళీ స్నానం చేయాలి, మీ శ్రద్ధలు పెట్టే. నాకు ఇడ్లీ వద్దమ్మా, ఇంకేమైనా పెట్టు. ఒరే, ఇవాళ చేసింది ఇడ్లీ, మర్యాదగా తిను. నాకు ఇష్టం లేదమ్మా, చూడు ఎంత గట్టిగా ఉన్నాయో. ఏంటి ఇది? ఇడ్లీ మా అమ్మ చేసింది, అత్త చేసినవే బెటరు, మూసుకొని తిను. సిద్ధన్న పంపిండు, గణేష్ విగ్రహం పెట్టి నీకు చందా కావాలి. రామా, దేవుడి దగ్గర డబ్బులున్నాయి, ఓ వన్ తీసి. ఏమిట్రాది? గణేష్ పూజకి చందానాన్న. ఆగాగు, ఏమి ఇవ్వక్కర్లేదు, డబ్బులు ఇవ్వరయ్యా, వెళ్ళండి. మా ఇంట్లోకి ఇస్తున్నారా గణేష్ పూజకి? మా ఇంట్లో కూడా గణేష్ పూజ చేసుకుంటామయ్యా మేము. సిద్ధారెడ్డి అయినా పంపించండు,
ఏ రేటు పంపించినా ఇచ్చేది లేదు వెళ్ళండి. ఎందుకు నాన్న వాళ్ళతో గొడవ? ఏంట్రా భయపడతావు? ఏం చేస్తారు వీళ్ళు? ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు భయపడకూడదు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. రామా, ఇలాంటి వాళ్ళు భయపడే కొద్దీ ఇంకా బెదరగొడతారా? ఎదురు తిరగాలి. ఒరేయ్, అంత ఇష్టం లేకనే ఇంట్లో టిఫిన్ ఏం తింటావు గాని అవందా తీసుకెళ్ళి బయట తినేసినప్పు. ఇస్తలేరన్నా? సిద్ధారెడ్డి అన్న పేరు చెప్పినావా? ఏ పేరు చెప్పినా ఇస్తలేరన్నా? అరే కొద్ది కూడా లెక్క చేయకుండా బయటికి తోలిండ్రన్నా. గాని సంగతి జరా చూడాల్సిందన్నా. నిన్నేరా చికెన్ ఆయట్రా. ఎంత భయపడతావు? ఎంత ఉంది జబ్బులో? అటు తిరుగు తిరుగు. ఏరా అప్పుడే వచ్చేసావు, టిఫిన్ తిన్నావా? తిన్నానమ్మా. అబద్ధం, అమ్మ దగ్గర అబద్ధాలు ఆడకూడదు. నువ్వు టిఫిన్ తినలేదు కదూ, ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చేసావు కదూ, అక్కడి నుంచి ఇంకో వన్ తీసుకుని టిఫిన్ తినేసిరాపో. ఏం నాన్న బయటకా? అవును నాన్న. ఇప్పుడే కాఫీ తాగాను నాన్న, మరి సోడా తాగద్దు? ఏంటి నాన్న ఇది? ఫైర్మెన్ వెండి ఏంటి అలవాటు? మానేచ్చు కదా. చిన్నప్పుడు సినిమా హీరోని చూసి వాళ్ళలాగే మనం స్టైల్ కొట్టాలని ఒక సిగరెట్ వెలిగించి రెండు లాగులు లాగేసరికి అది అలా అంటుకుపోయింది. అప్పటి నుంచి నేను దీన్ని వదిలేదా అనుకున్నా, ఇది నన్ను వదిలితే కదా. అసలు ఈ పొగాకే మంచిది కదరా, పట్టుకుంటే వదలదు. నువ్వు దాని జోలికి పోబాక నాయన, ఇట్స్ అ బ్యాడ్ హ్యాబిట్. అమ్మ వచ్చేస్తుంది. ఏమిటండి ఏమైంది మీకు? వాతావరణం వచ్చిందా? చప్పుడు లేకుండా లభిస్తూ పేరేంటి? అదేమిటండి అలా తెల్లగా పాలిపోయారు? మాట్లాడేమిటండి? అమ్మా ఇటు ఇటు పైన. అదేమిటి అక్కడ చెక్కావు? దిగు పడతావు, నెమ్మదిగా దిగు. ఏంట్రా కోచి వేషాలు? నువ్వు వచ్చేటప్పుడు బజార్ నుంచి వస్తువులు తీసుకురా, తీసుకుని వాటిని టిక్కులు పెట్టుకో, మర్చిపోకుండా ఉంటా. సరే తొందరగా వెళ్ళు, నువ్వు వచ్చాక నేను వంట చేయాలరా. సరే మీరు కాస్త ఇంటికి వచ్చి కషాయం తాగండి, ఆ వాతావరణ తగ్గుద్ది. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. దొరికిపోయింది అనుకున్నాను రా. ఇవాళ హాస్పిటల్లో మనం చూడవలసిన సీరియస్ పేషెంట్ చాలా మంది ఉన్నారు, అర్జెంట్ గా హాస్పిటల్. అమ్మో నాకు ఉన్నది తినేస్తుందేమో. నా కుందేల వంక చూస్తుందిరా. అది కుక్క కాదు, మరి పులే. పులి కూడా కాదు, జిమ్మి. ఏదైతే అది మళ్ళీ నా కుందేలు వంక చూసిందనుకో చంపేస్తా. కుందేళ్ళ అంత బాగుందేమో? నా కుందేళ్ళ కాదురా, నీ కుక్కని. నన్ను ఎవరన్నా ఊరుకుంటాను, నా జిమ్మి ఎవరంటే మాత్రం ప్రాణాలు తీస్తాను. ఆగండి ఆగండి. నేను ఆగను, నేను ఆగుతాను. థాంక్స్ అండి. అమ్మ చేయి పట్టుకున్నాడు. అయినా పర్వాలేదు, నేను మొగాని, నన్ను ఎవరు ఆపలేరు రా.
ఎందుకండి మన మధ్య అనవసరమైన గొడవ? మీ జిమ్మిని కొంచెం కంట్రోల్ చేసుకోండి. చేసుకుంటాను, మీరు చెప్పినందుకైనా తప్పకుండా చేసుకుంటాను. థాంక్స్ అండి. వెల్కమ్. ఏమ్రా పైసలు తగ్గినాయి? మనమంటే జనానికి అసలు భయం లేకుండా అయిపోయిందానా? ఎవరు లెక్క చేస్తలేడు. మార్కెట్ ఎంత మంది ఇచ్చారు? 12 మంది ఇచ్చారన్న. 100 దుకాణాలు ఉంటే 12 మంది ఇచ్చిన 6. అరే దేవుడు, నీకు ఈ మధ్య పని మీద ఇంట్రెస్ట్ తగ్గింది. అటువంటిదేం లేదన్నా. మార్కెట్ లో మళ్ళీ అనే దాంతో తిరుగుతున్నావంట, అది ఆనందంగా ఉంటదంట. ఇటు చెప్పిండు, అది మన బడ్డుగాడు అక్కే బావా. ఏమిరా బట్టు, నీకింత అందమైన కుందన్నావు చెప్పలేదేమిరా. దాని మీద జాలి పడేవైనా మార్కెట్లో వసూలు తక్కువ చేసినవా? అయ్యో అటువంటిదే లేదన్నా, నా డ్యూటీ నేను కరెక్ట్ చేస్తున్నా. ఈ మధ్య మార్కెట్ వాళ్ళంతా ఒక యూనియన్ ఫామ్ చేసుకున్నారు బావా. ఇది వరకట్లా గొడవలు అయితే మన దగ్గర రావటం మానేశారు. అన్ని వాళ్ళ యూనియన్ ఆఫీసులోనే సాల్వేషన్ చేసుకుంటున్నారు బావా. అయితే గాడ ఫీల్డింగ్ చేయాలి. ఒరే బట్టు, సాయంత్రం ఒకసారి మీ అక్కని తీసుకురా. ఎందుకన్నా? ఏరా, నాకు తెలియకుండా లవ్ చేసి మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నావు? తీసుకురాని. నేను ఒక్కసారి దాన్ని చూడాలి. రామా, నన్ను ఫైర్ స్టేషన్ దగ్గర దిగబెడతావా? నువ్వు వద్దు రానిరా పాప, దానికి వద్దే నాన్న. ఎక్కు మైకు. నాన్న నువ్వు ముందుకురా, నువ్వు వెనక కలవే. ఏమైందిరా? నువ్వు ముందుకురా నాన్న. రోజు సైకిల్ తొక్కలేకపోతున్నాను, బైక్ కొని పెట్టచ్చు కదా. తప్పకుండా కొని పెడతాను రా. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్, టెన్త్ పాస్ అయినప్పుడు కూడా ఇలాగే అన్నావు. అప్పుడు అంటే అదేదో ఇంటర్ పాస్ అయినప్పుడు కూడా ఇలాగే అన్నావు. అవునా? అప్పుడు కూడా ఎందుకురా? ఈ సంవత్సరం నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవు, ఖచ్చితంగా కొని పెడతాను. నిజంగా? నిజంగా. ఏమైందిరా? ఇది ఆనిచ్చింది. ఏమానించింది? అది అదేలా చెప్తాం. చెప్పలేకపోతే మూసుకొని తొక్కు తొక్కు. మళ్ళీ ఏమైందిరా? మళ్ళీ ఆనిచ్చింది. ఏమానించిందిరా? ఎలా చెప్తాం నాన్న. చెప్పలేకపోతే మూసుకొని తొక్కు. ఇందాక నుంచి చూస్తా ఉన్నాను, నీకు బైక్ కొని పెడతానని చెప్పానుగా, ఎందుకు పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నావు? ఇదిగో ఈసారి సైకిల్ ఆగిందంటే బైక్ క్యాన్సిల్. ఏం జరిగినా తొక్కాల్సిందే, తొక్కు. నువ్వెక్కు. సరే పద. థ్యాంక్ యూ రామ్. నానా దీన్ని తీసుకెళ్ళటం నా వల్ల కాదు, నువ్వే ఉంచేసుకో. ఒరే ఆడపిల్లలా వదిలేసేయడం తప్పురా, తీసుకెళ్ళరా. ఎక్క. ఎక్కమ్మా. ఏ వెనకొద్దు వెనకొద్దు, ముందే ముందే. నాకు వెనకే కంఫర్ట్ గా ఉంది, వెనకే ఎక్కుతాను. చేతివే చేతి. ఈసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తా ఉంటే చూడు. వేస్తాను చూడు. వేస్తా కింద పడేస్తా. రే పడే చూడరా రే. మీరు లోపలికి వెళ్ళండి, నేను మాట్లాడతాను. మగాడితో పెట్టుకోకు. మీరు వెళ్ళండి. నా కోసమైనా మీ జిమ్మిని కంట్రోల్లో ఉంచకూడదా? మీకోసం ఏదైనా కంట్రోల్ చేసుకుంటా. మీ మనసు నాకు తెలుసండి. తెలుసండి, మీ మనసు కూడా నాకు బాగా తెలుసు. సరే వస్తానండి. గుడ్లు పెట్టే టైం. గుడ్లా? మీరా?
అబ్బా కాదండి, పిల్లలకి గుడ్లు పెట్టి ఎక్సర్సైజ్ చేయించాలి. వస్తానండి, బాయ్. వస్తాను. దాని ఉద్దేశం అర్థమైందా? ఏంటి అది? నిన్ను ప్రేమిస్తోంది. అది నన్ను ప్రేమిస్తే నేను దాన్ని ప్రేమించాలా? దాంతో ప్రేమ ఏంటి? చిన్నపిల్ల. నేను చిన్నపిల్లనా? కాదే, చిన్నపిల్లనా? అవును. రాణి, నాకేమన్నా భయమా? ఆవిడ నీ తమ్మ, నా కాదు. నీకు సిగ్గులేదే? అవును. అమ్మ వస్తుంది, వెళ్ళిపో. నేను వెళ్ళను. నేనే వెళ్తాను. లోపలికి వెళ్ళవే. అందరు చూస్తున్నారే. చూడాలనే కదా. దేవుడా, అసలు మీ మగాళ్ళ మొహాలు ఎప్పుడు చూస్తారయ్యా? ముసలారు నీకు అవసరం? ఎవడు ముసలే? శిక్ష వెనక ముసలేటి. అయినా ప్రతిసారి ముసలు ముసలు అంటావేటి? నేను రసికులా మా కౌసరం. బావా మళ్ళీ వచ్చింది. మా దేవుణ్ణి పటాయించిన దేవతవు నువ్వేనా? అనే మస్తుగున్నావు. ఇయాల మళ్ళీ మన తానకొచ్చింది. అందరికి బిర్యానీ పెట్టరా, మటన్ బిర్యానీ. ఏం మళ్ళీ బిర్యానీ తింటావా? నువ్వు ఓరా, జల్దీ తీసుకురాపో. ఏరా దేవుడు, అయిపోయిందా? ఏంటన్నా? అదేరా టకాం పిటేల్. ఇద్దరిని చూస్తుంటే అయిపోయినట్టే గుర్తుంది. రమేషు, మీ ఇంటి గల్లీలో రామాలయం ఉన్నది కదా, ఆడికెళ్ళి 100 కొబ్బరి చిప్పలు తీసుకురా. ఏమిరా బడ్డు, మీది తెల్ల కార్డా పచ్చ కార్డా? తెల్ల కార్డు. అయితే రేషన్ షాపుకి పోయి 10 లీటర్లు కిరసనాయిలు తీసుకురా. ఓ మళ్ళీ రైట్ రైట్. నువ్వు లోపలికి పోయి చీరిప్పేసి టవల్ చుట్టుకొని రెడీగా ఉండు, నేను వస్తా. ఏందే వానక చూస్తావు? వాడేమన్నా దేవుడా? వాడే నా కింద పనిచేస్తాడు, నువ్వంతే. నీ సెలక్షన్ ఎట్లున్నదో ఒక్కసారి రుచి చూసి చెప్తా. Thank you.
ఏమిట్రా చూస్తున్నావు? నమస్కారం, నా పేరు నారాయణరావు, సోషల్ వర్కర్ని. రండి రామా, ఆ మోడ ఐటీ కూర్చోండి, చెప్పండి. మీకు సన్మానం చెయ్యాలనుకుంటున్నాం. నాకు సన్మానం ఏంటండి? అలా అనకండి. మార్కెట్ తగలబడుతున్నప్పుడు ఎంతో సాహసంగా మీరు ప్రాణాలకు తెగించి పనిచేశారు. మీ వల్ల కొన్ని లక్షల రూపాయల విలువైన ఆస్తి బుగ్గిపాలు కాకుండా మిగిలింది. మీకు తప్పకుండా సన్మానం చెయ్యాల్సింది. మీకు సన్మానం చెయ్యటం అంటే సమాజంలోని మంచికి మానవత్వానికి సన్మానం చేసినట్టే. దయచేసి కాదనకండి. అబ్బే, అది నా ఉద్యోగం అండి. ఏంటి నాన్న, వాళ్ళంతగా అడుగుతుంటే కాదంటారేంటి? ఒప్పుకో నాన్న. ఒప్పుకోండి. సరే అండి, త్వరగా పెట్టేసుకోండి. ఈ నెల 25నే సన్మానం. మీరు సెలవిప్పిస్తే నా పనులలో నేను ఉంటాను. మంచిది, సెలవు. నమస్తే. ఎంత అన్యాయం జరిగిందో చూడండి సార్, ఎలా తగిలిపెట్టేశారో చూడండి సార్. సమయానికి ఆ ఫైర్మెన్ గారు వచ్చారు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే మాకు 10 కోట్లు నష్టం వచ్చేది సార్. ఆ కాలి పని షాపుల వల్ల మాకు 2 కోట్లు నష్టం సార్. 2 కోట్లు చూడండి సార్, మీరే చూడండి సార్. ఇదంతా చేసింది ఎవరో మీకు తెలుసా? సిద్ధారెడ్డి వాళ్ళ మనుషులు సార్. ఎవరైనా సాక్ష్యం చెప్తారా? చెప్తాను సార్. ఇప్పుడు ఇలాగే అంటారయ్యా, రేపు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలంటే ఒక్కడు కనపడ్డు. అనవసరంగా మీ మాటలు నమ్మి కేసులు బుక్ చేసి మేము ఫుల్స్ అవుతున్నాం. నోనోనో, ఈసారి మీలో ఎవరైనా సరే ఖచ్చితంగా సాక్ష్యం చెప్తానంటేనే కేసు బుక్ చేస్తా. ఈసారి ఖచ్చితంగా చెప్తాం సార్. మేమంతా ఒక యూనియన్ అయ్యాం. మా యూనియన్ నాయకుడు ఈ శెట్టి గారే సార్. నువ్వు చెప్తావా సాక్ష్యం? చెప్తాను సార్. ఆ సిద్ధారెడ్డి వాళ్ళ మనుషులకు మామూలు ఇవ్వటం మానేశామని ఇదంతా తగిలిపెట్టేశారు సార్. ఇక్కడ కాదు చెప్పటం, రేపు కోర్టుకు వచ్చి చెప్పాలి. చెప్తాం సార్. మీరు నాకు రక్షణ కల్పిస్తానంటే తప్పకుండా చెప్తాం సార్. గాంధీ మార్కెట్ వల్లే కాకుండా కమలా మార్కెట్ తెలుపు ఈ పబ్లిక్ కి మస్తు పనులు ఉంటాయి. అందుకే ఈ సిద్ధారెడ్డిని ఆత్మర్శిరు. ఇక ఇప్పుడు లాగే ఘటించడం కదా, ఈ రెబ్బ శరాది అనిపిస్తుంది. సార్ వీడే సార్, సిద్ధారెడ్డి వీడే సార్. ఈ క్వశ్చన్ వచ్చా తెలుసు? ఇది తెలుసు. ఇది ఇది తెలుసు. ఇది తెలియదు. 5 క్వశ్చన్స్ లో రెండింటికి ఆన్సర్ రాదు. 6 గంటలో పూజ మొదలు కాబోతుంది. ఈ లోపల నేర్ చేసుకుంటావా? సరే. చూడమ్మా. ఏమిటి అవి? ఏం లేదత్త, పేపర్లు చూపించాను అంతే. కాదమ్మా, ఇది అదే. ఏయ్, ఏవి? అదేలా చెప్పగలుగుతాం? చెప్పలేం. చెప్పలేకపోతే మూసుకొని చదువు అత్త. ఒరే, నువ్వు చదువుకో. కానీ అవును, ఇవి చదువుకో. అసలు ఏమిటి అవి? ఏం లేదత్త, ఇది ఈనాడు, ఇది ఆంధ్రజ్యోతి. ఈనాడుకైతే ఎక్కువ పేజీలుంటాయి, పెద్దగా ఉంటుంది. కావాలా? దేవుడా, ఇది ఉంటే నేను చదవలేనమ్మా. ఈ ఉంటేనా, నేనుంటేనా? ఏ, ముందు నువ్వు బయట పద నడు. తీసుకెళ్ళు. ఎలక్ట్రీషియన్ నువ్వేనా? నేనేనండి. ఇలారా, ఇప్పుడు లైట్లన్నీ ఇక్కడే ఐటమ్ అన్నాం కదా నీతో. అవునండి. మరి ఎలిగిన చోట ఎలక్కుండా అలాగే వెళ్ళిపోతున్నాయేటి? మరి తిరిగి వచ్చేస్తుంది కదండి. అలా అంటావా? మరి ఆ పైవన్నీ మళ్ళీ అలాగే వెళ్ళిపోతున్నాయేటి? ఏం చదువుతున్నావా? రాయలాగా. మరి ఏడు సంగతి వెళ్ళేవా? తిన్నకి వెళ్ళిపోకుండా ఇలా భూమిలో దిగిపోతున్నాయేటి. కరెంట్ భూమిలో దీపి అందరికి సాకుడు చచ్చిపోతానా? పేనాడు ఇస్తావా? అయ్యి వెళ్ళినట్టుంటే గానీ అలవండి. అలా అంటావా? డబ్బులు ఇచ్చినట్టు ఉంటది కానీ ఇవ్వమండి. ఇదేటండి బాబు, ఇతను బాధం. ఇతను రాదం కాదు, ఏదన్నా సరే తిన్నగెళ్ళినట్టు చెయ్యి.
భూమిలోంచి బయటకు రావాలి కానీ భూమిలోకి వెళ్ళినట్టు మాత్రం చేయబాక. అసలు ఇవాళ పండగ నాకు మూడు రోజులు చేయబాక, నాకు సరే ఎక్కువ ఇలా పని మీద ఉండే యోజ్లేస్ అన్ని పనులు నేను చూసుకోవాలి. ఇదేవర్ కొత్త ఫిగర్ లా ఉంది. దండం పెట్టుకుంటున్నారా? ఎట్టుకోండి ఎట్టుకోండి. అయిపోయిందా? మీ ఇద్దరికి మంచి ఆటో నేర్పిస్తాను సారా. పదండి మరి పదండి, హుషారుగా ఉండాలా. ఏదో చేస్తున్నా నీకెందుకే పదా. ఓకే ఇదిగో మళ్ళీ ఆడపిల్లంతా ఎంత వేస్తా లేసావా? సర్లే సర్లే మీరు వెళ్ళిపండి, మీరు వెళ్ళిపండి. అది అలాగే బాగుతూ ఉంటుంది. సాయంత్రం గుప్తా గారు మేడం మీద కలుసుకుందాం. 6 o'clock కొత్త పాటలు. ఎందుకు తాత ఆడవాళ్ళతో తిరుగుతావు? తాత ఎవడాడు, శిక్ష వెనక తాత అయిపోతారా? ఇప్పుడు నీ వయసు ఎంత? ఎంత ఉంటదిలే కుర్రోడివి, ఎర్రగా బురుగా ఉన్నావని చెప్పి ఏ అమ్మాయి పక్కకనే వెళ్ళి నిలబడ్డావు అనుకో, ఎక్కడ చేయట్లేదు అని అందరికి డౌట్ ఇచ్చేస్తుంది. మా నాదు గోల్డెన్ ఏజ్, ఎక్కడికి నిలబోతాను, ఏమైనా చేస్తాను, ఎక్కడ చేయటేస్తాను, ఎవరికి డౌట్ రాదు. రత్తాలు డైరెక్ట్ గా ఇదని ముద్దెట్టేసుకుంటాను. నీ వల్ల కాదు. పందెం ఎంత? 100. సరే రత్తాలే రత్తాలే. ఏంటి ఈ రసాలు? ఏనటి నావే. ఎక్కడ తెప్పించావేటి? నూజువే నుంచి. నూజువే నుంచా? నువ్వు రసాలు మరీ చిన్న ఉన్నాయేటి. ఒకటి ఇస్తావేమో అని ఎవరెవరు? నువ్వు రుద్దు రుద్దు. రత్తాలే రత్తాలే. ఏంటి నీతో చిన్న పందెం వెయ్యాలని ఉంది. పందెమా? నీ పెట్టను చూసావు? అదేనా నీ ఇస్త్రీ పెట్టే. అందులో ఉంచి కనకరకరకలాడుతూ నువ్వు బొగ్గు ముక్కు తీసిన అరచేతులు పెట్టు, ఉంచుకోపోతే అలా అడుగు. నీ వల్ల కాదు. నా వల్ల కాకపోతే నీకు 10 rupees ఇస్తాను. వల్ల అయిందనుకో, నీ రసాల నుంచి నాకు రసం తీసి. సరే ఆగాగాగాదు. ఏంటిది? నేను బొగ్గు అరచేతులే పెట్టుకుంటాను అన్నాను గాని నీళ్లు పోసుకోను అనలేదు కదా. అనలేదు. మరి అది పెట్ట పెట్టా. ఏటే ఒప్పుకోవు, అది ఏంటి ఒప్పుకోవు? నీ పండు నీకు కావాలి అంటే చిన్న పండు ఉంది, అది గెలుచుకో. నిన్ను ముట్టుకోకుండా ముద్దెట్టుకుంటాను. ముట్టుకోకుండా ముద్దు పెట్టుకుంటావా? నీ వల్ల కాదు. వల్ల కాకపోతే ఈ రసాలతో పాటు 50 rupees ఇస్తాను. 50 rupees? వల్ల అయిందనుకో, ఈ రసాలు అన్ని పట్టుకెళ్ళిపోతాను. సరే. ఏ ఎట్టున్నారా? ఎట్టుకోమంది. ఏటే ఎట్టుకోమన్నా? ముద్దు ముద్దు. ఎక్కడ ఎట్టుకోవాలా? ఇక్కడ. ఇదిగో ముట్టుకోకుండా ముద్దు పెట్టుకోవాలి. అలాగే. ఏట మోసం నాకు తెలియగడుగుతాను. ఈ ఆమె నీకు ఇచ్చానా? అసలు ఇదంతా ఎందుకు పందెం కాశానంటే నీ రసాల కోసమేనే. అసలు రాజకీయ నాయకులకు వృద్ధ కళాకారులకు చేస్తారు, కానీ ఇప్పుడు మనం సన్మానించబోయే వ్యక్తి మామూలు ఫైర్ మ్యాన్. నిన్నగాక మొన్న మన మార్కెట్ యార్డ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి 2 crore rupees ఆస్తి బుగ్గిపాలు కాకుండా కాపాడారు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు వారిని దుశ్శాలువతో సత్కరిస్తారు. హలో నానా, నేను. సన్మానం ఎలా జరిగింది? బానే జరిగింది నానా. ఎవరు? రామానా? నాకివ్వండి. ఏరా రామా. అమ్మా. ఎగ్జామ్స్ బాగా రాసావా? రాశానమ్మా. నేను చెప్పినవన్నీ వచ్చాయా? వచ్చాయమ్మా. పోన్లే, మీ నాన్న సన్మానం చాలా బాగా జరిగిందిరా. మూడెంత మంది జనం చప్పట్లు నాన్న హడావిటి అప్పు ఎన్ని దట్లేశారు. నాన్న సన్మానం చాలా బాగా జరిగింది. హలో అత్త, నేను. ఏ నువ్వేం చేస్తున్నావు ఎక్కడ? నేను వెళ్ళకని చెప్పాను కదా. నీ వాడితో బాగా చదివించే పరీక్ష రాయిస్తున్నా. ఏ నువ్వేంటి మా వాడిని చదివించేది? ఈనాడు అటువంటిదేం లేదమ్మా. ఒరే జాగ్రత్తగా ఉండరాట, అసలే కంత్రి పిల్ల. సరేమ్మా. ఊరుకోవే. ఏంటయ్యేది? ఏ లేదమ్మా. హలో హలో. హలో. ఏదిటి?
పెట్టేశాడే. సిద్ధారెడ్డి హత్య దేవుడిపై అనుమానం. ఎట్టా వచ్చింది బావా అనుమానం? ఆ ఇక్కడ కూడా రాసినారు బావా, దేవుడితో పోలీసులు కుమ్మక్కైనట్టు పోగట్ట. ఈ పేపర్లు చూసినట్టే రాస్తారు సార్. మీరేమో ఇప్పుడు డబ్బులు తీసుకుంటారు, ఈ పేపర్ నిన్న ప్రింట్ అయింది. ఎంతైనా ఈ పేపర్లు చాలా గ్రేటే సార్. ఆ దేవుడిని మనం తొరగొట్టకున్నా గానీ ఈ పేపర్లు డెఫినెట్ గా తొరగొట్టేటే ఉన్నారు. ఎలా పట్టుకుంటావురా, హత్య జరిగే సమయానికి దేవుడు పెద్దమ్మ గుళ్ళో ఉన్నట్టు బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఈ మహాభక్తులు పూజలు చేస్తుంటే పక్కనే దేవుడు కనిపించాడంట. దేవుడు కనిపించిందా ఈ మహాభక్తులకి? ఆ దేవుడు కాదు ఈ దేవుడు. ఇంత బలమైన సాక్ష్యాలు ఉండగా ఎలా అరెస్ట్ చేస్తాం? మీరు అరెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులు వాపస్ ఇచ్చి వీళ్ళందరినీ బొక్కలేసి మక్కిలు కొట్టచ్చు. అన్నా ఏమనుకోకు, వీడు కొంచెం ఎక్స్ట్రా. బావా నువ్వు చాలా ఫేమస్ అయిపోయావు, పేపర్ అంతా నువ్వే. ఇక్కడ చూడు సీఎం ఫోటో, పక్కనే నీ ఫోటో. అవునరా, చూస్తున్నావు? డబ్బులు ఉందా? ఇవరా తీరా తీ డబ్బులు. ఇవరా పట్టు బాయ్య, ఇవిగో డబ్బులు. నిమ్మకాయలు బలి ఉన్నాయండి. అరిస్టెక్కన్ ఎవరైతే డజన్ నిమ్మకాయలు ఎంత బాబు? 10 రూపాయలమ్మా. 10 రూపాయలా? అవునమ్మా. 4 చేసి నువ్వు. ఓయ్ అక్కడ మామిడికాయలు ఉన్నాయి, రామకి బాగా ఇష్టం కదా మామిడికాయ పప్పు. హలో బాబు, కేజీ 4 రూపాయలమ్మా. 3 రూపాయలు చేసుకుని 2 కిలోలు ఇవ్వు. పచ్చివి పండుగ అన్ని కలిపి ఒకేలా 50 గ్రాములు టమాటాలు పోయా. టొమాటోలు 1 కిలో ఇవ్వు. 5 టమాటాలు బామ్మా. ఏంటి 10 టమాటాలా? ఇవ్వు. అట్ట రావు బాబు. ఇవ్వు పోతే కొడతా. ఇవ్వు అట్టయ్య అలాగిస్తాం బాబు. ఇవ్వు అలా రావు. పదండి 1 కిలో టొమాటోని బాబు. ఎందుకు బాబు అనవసరంగా గొడవ పెట్టుకుంటున్నావు? హాయ్ హాయ్, ఇందాక నుండి చూస్తున్నా ఎల్లెల్లా కుర్రాడి మీద పడుతున్నావు. ఆయన చూస్తే నీ కొడుకు వయసు ఉంటుంది, సిగ్గు లేదు. అనవసరంగా గొడవ పెట్టుకోవద్దు. ఊరుకోవయ్యా, నువ్వేనా దీని మొగుడివి? చూశారా కట్టుకున్న 3 పక్కనుండగానే ఎంత బరి తెగించిందో. ఇలాంటి ఆడవాళ్ళ వాళ్ళే కుర్రాలు చెడిపోతున్నారు. ఇలాంటి ఆడదాన్ని బతకనివ్వకూడదు. రే దీన్ని వేసేయండిరా. ఇదిగో పెద్ద ఆయన, నీకు మాకు ఏ సంబంధం లేదు, మాకు కావాల్సింది అది. అనవసరంగా మధ్యలో వచ్చి నీకేమన్నా అయితే మాకు సంబంధం లేదు. వాటర్ ట్యాంక్ యాక్సిడెంట్ ఫైల్ ఉంది కదా, అది తీసుకెళ్లి ఆర్టీ ఆఫీసులో ఇచ్చిరా. ఎస్ సార్.
మీ ఆయనకి ఏం భయం లేదమ్మా, రేపు పొద్దున్నే కోర్టులో బెయిల్కి అప్లై చేసి మీ ఆయన విడిపిస్తాను, ఇంటికి వెళ్దాం పదమ్మా. ఆయన లేకుండా ఒక్కరోజు కూడా ఇంట్లో లేదు, మా రామ కూడా ఊళ్ళో లేడు, నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి అన్నయ్య గారు. ఒక్కరోజే కదమ్మా, మన ఇంట్లో ఉన్నావు కానీ పదమ్మా. లేదు అన్నయ్య గారు, మీరు వెళ్ళండి, నేను కాసేపు ఇక్కడే ఉండి ఇంటికి వచ్చేస్తాను, మీరు వెళ్ళండి. హలో. హలో మావయ్య, నేను రామాని. మా ఇంట్లో ఫోన్ ఎవరు ఎత్తట్లేదు, అమ్మ అక్కడికి ఏమైనా వచ్చిందా? లేదురా, ఆ అమ్మ పోలీస్ స్టేషన్కి నాన్నను చూడటానికి వెళ్ళింది. పోలీస్ స్టేషన్? ఏమైంది? అబ్బా నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదురా, నువ్వు పోయిన తర్వాత చిన్న గొడవ జరిగింది. ఆ విషయంలో నాన్న అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు, రేపు పొద్దున్నే బేరిప్పించి వెంట పెట్టుకుని తీసుకొస్తా కదా. మావయ్య, మా నాన్న ఇంటికి వచ్చేస్తారు. రే, మీ నాన్న ఏదన్నా తప్పు చేస్తే కదరా రాకుండా ఉండటానికి. నేనున్నా కదా, నా మాట నమ్ము. సరే మావయ్య. ఏంటి? నేను ఫైర్మెన్ జి వెంకటేశ్వరరావు గారి అబ్బాయినండి, ఆయన ఒకసారి చూడాలండి. టీకి డబ్బులు కావాలి. పదా, పదికేం వస్తాయి? 100 కావాలి. లంచం అడుగుతున్నారా? లంచం అనుకో, టీకి పైసలు అనుకో, బిర్యానీకి డబ్బులు అనుకో, ఏమన్నా అనుకోవయ్యా, నువ్వు మీ నాన్న చూడాలంటే నాకు 100 కావాలి. ఇవ్వు బాబు. మీ నాన్న పేరు రాసి సంతకం పెట్టు. రే, మార్కెట్ లో మర్డర్ కేసు, వెంకటేశ్వరరావు. వెళ్ళండి. రామా. ఎలా ఉన్నా నాన్న? నాకి నువ్వు పరీక్ష ఎలా రాశావు? రాశాను. ఎలా ఉన్నావు శాంతి? ఏంటన్నా ఇదంతా? ఇప్పుడేమైందన్నా అన్న, 2 రోజుల్లో బయటకు వచ్చేస్తాను కదా. నువ్వు తప్పు చేయలేదు నాన్న, తప్పు చేయని వాడికి ఎప్పుడు అన్యాయం జరగదు. నువ్వు త్వరగా బయటకు వచ్చేస్తావు, నేను ఎలాగైనా నేను బయటికి తీసుకొస్తాను. నువ్వు ఉండగా నాకు భయం ఏంటి నాన్న, నీలాంటి కొడుకున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. వస్తాను. మీ నాన్నకి ఈ సోడా ఇచ్చిరా. ఇంకెప్పుడు కాల్సరి శాంతి? రామా, వాళ్ళకి మీ నాన్నకు ఏ సంబంధం లేదని నీకు నాకు తెలుసు, కానీ కోర్టుకు తెలియదు. మనం కోర్టును నమ్మించాలంటే సాక్ష్యం కావాలి. నువ్వు ఆ పంజాయి మార్కెట్కి వెళ్ళి జరిగింది జరిగినట్టుగా చెప్పగలిగే ఒక్క సాక్ష్యం చూడు. మీ నాన్న వెంటనే నేను విడిపిస్తాను, కానీ ఒక్కడు మాత్రం గుర్తుపెట్టు, అక్కడ చనిపోయింది బొడ్డు అని ఆ దేవుడికి చాలా కావలసిన వాడు. నాకు తెలిసినంత వరకు ఆ దేవుడు మీ నాన్నను అంత ఈజీగా వదలడు. వాడికి ఎదురు నిలబడి సాక్ష్యం చెప్పేవాడు దొరకటం కూడా చాలా కష్టం. అయినా ట్రై చేయి. మొన్న 22వ తారీఖు ఇక్కడ మర్డర్ జరిగిందని మీరు చూసారా? మాకు తెలియదు బాబు. మొన్నే సార్, శుక్రవారం. తెలియదు అని చెప్తున్నాడుగా, ఇక్కడ ఎవరు చెప్పరు. ఎల్లు. బాబు, పోయిన శుక్రవారం ఈ మార్కెట్ లో మర్డర్ జరిగింది, చూసారా? పోయిన శుక్రవారం జరిగిన మర్డర్? ఎందుకయ్యా, నోరు మూసుకుని పని చూసుకో. అడగదు బాబు, ఇక్కడ ఎవరు చెప్పరు. అది కాదు, అర్థం చేసుకో. రెడ్డి తమ్మి, మీరు చూసారా సార్? నేను చూసినా, మొత్తం చూసినా. మర్డర్ జరిగింది శుక్రవారం కాదు, గురువారం. కోర్టుకు వచ్చి నేను నిజం చెప్తా, 5,000 కావాలి. అదేంటి, చూసి నిజం చెప్తాను, డబ్బులు ఎందుకు సార్? ఇదిగా, నే జియాగూడ మండికెళ్ళి మేకల్ని తెచ్చి వాటిని చంపి మటన్ అమ్ముతుంటా. గట్లని మేకలతోనే నాకు దుష్పని లేదు, గది నా దంతా వ్యాపారం. ఒక మేకమైనా నాకు 500 రూపాయలు వస్తాయి. నేను నీతోని కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్ప, నీకు నువ్వు నా దోస్తువా, పైసలి సాక్ష్యం చెప్తా.
ఫాయిదా లేకుండా నేనేం చేయాలి? మా మా ఏంట్రా మా? ఒక ఆయన సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకున్నారమ్మా, కానీ 5,000 కావాలంట. 5,000? అయినా సాక్ష్యం చెప్పడానికి ఇంకెవరు ఎందుకురా? అదంతా జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నానుగా, నేను వచ్చి చెప్తాను. కుదరదమ్మా, అయిన వాళ్ళు సాక్ష్యం చెప్తే చల్లదు. అదేంట్రా, అయిన వాళ్ళు చెప్పే నిజానికన్నా కాని వాళ్ళు చెప్పే అబద్ధానికి విలువ ఎక్కువ. అంతేనమ్మా, అదేనమ్మా మా న్యాయశాస్త్రం. ఇదిగోండి 5,000. రేపు పొద్దున్న 9 నాంపల్లి కొట్టుకొచ్చి నిజం చెప్పండి. వస్తా. ఇంకో విషయం సాహెబ్ గారు, ఇప్పుడు మీరు నమాజ్ చదివారే, అది అల్లా కోసం. అల్లా అంటే నిజం. ఆ నిజాన్ని మీరు నాకు 5,000 కమ్మేశారు. అంటే మీ దగ్గర అల్లా లేడు. ఇక మీదట నమాజ్ చేయటం మానేయండి. నీ పైసలు నువ్వు తీసుకో. నిన్ను కన్నా మా గొప్పది. నే కొట్టుకొచ్చే నిజం చెప్తా, నీకోసం కాదు, మీ నాయన కోసం కాదు, అల్లా కోసం. వీడుంటే నన్ను చంపేస్తారు, నన్ను ఎడికైనా తీసుకుపోతాను. బావా, వాడు చూసావా గుణపం ఎంత నొక్కిన తనవి తీరదు. అన్న, ఆ ఫైర్ మ్యాన్ గారి కొడుకు సాక్ష్యం చెప్పడానికి మటన్ షాప్ సాయి గారిని తీసుకువెళ్ళండి అన్న. ఏ మళ్ళీ ఏంటి ఏడుస్తున్నావు? ఏడిస్తే చచ్చిపోయిన వాళ్ళు వస్తారా? రారు. నేను చెప్తారా? రా. నీకు ఈ అన్నయ్య లేడనుకున్నావా? నేను చచ్చిపోయాననుకున్నావా? అది కాదన్నయ్య గారు. లేకపోతే ఏమిటమ్మా ఇంత గొడవ జరిగితే? నాతో ఒక్క మాట అయినా చెప్పావా? నాకు ఎమ్మెల్యేలు తెలుసు, మినిస్టర్లు తెలుసు, కార్పొరేటర్లు తెలుసు. ఒక్క ఫోన్ కొడితే నిమిషంలో మీ ఆయన్ని బయటకు తీసుకొచ్చేవాణి. నాతో ఎందుకు చెప్పలే? సమయానికి గుర్తు రాలేదన్నయ్య గారు. గుర్తు రాలేదు? అవునులే, అదే నీ సొంత అన్నయ్యనైతే చెప్పకుండా ఉండేదానివా? అమ్మా, ఈ సాహెబ్ గారేనమ్మా సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంది, కానీ బయట ఉంటే చంపేస్తారంట. ఈ నెక్కన దయాలమ్మా. నేను దాస్తాను. ఇతని మీద ఈగ కూడా వాలకుండా చూసే పుచి నాది. కనీసం ఈ సాయమైనా నన్ను మీకు చేయనివ్వండి. చాలా థ్యాంక్స్ అన్నయ్య గారు. చచ్చా, నాకు థ్యాంక్స్ ఏమిటమ్మా? నా వాళ్లకు నేను చేస్తున్నాను. పదండి సాహెబ్ గారు. ఇంకే ప్రాబ్లం లేదు, మీ నాన్న బయటకు వచ్చేసినట్టే. ఈ గుడ్ న్యూస్ నువ్వు వెంటనే వెళ్ళి మీ నాన్నతో చెప్పు, చాలా సంతోషిస్తాడు. వెళ్ళు. బయటికి వెళ్ళండి. ఇదిగో మీరు కూడా, మీరు మీరు త్వరగా, నువ్వు కూడా త్వరగా కాల్ చేయండి. గుర్తుపట్టావా? నేను దేవుణ్ణి. ఆ రోజు నేను మార్కెట్ యాటిని తగలబెడుతుంటే నువ్వు వచ్చి నన్ను కొట్టావు. నామే చేయేసిన నేను ఇప్పటిదాకా ఎవ్వరిని వదలలేదు. కానీ ఆ రోజు నా డ్యూటీ నేను చేస్తుంటే నీ డ్యూటీ నువ్వు చేస్తున్నాను కొట్టావు. కాబట్టి రెండిటికీ బిరంబాట అయిపోయింది. వదిలే. నేను ఈ రోజు ఈ సిటీని వెళ్తున్నానంటే దానికి కారణం ఆ పట్టుగాడు. వాడు నీ చేతిలో చచ్చిపోయాడు. నాకు చాలా కోపం వచ్చింది. నిన్ను నరికేద్దాం అనుకున్నాను, కానీ నిన్ను చంపమనే వాడిని నేను పంపించాను కాబట్టే కదా వాడిని చేతిలో చచ్చిపోయాడు. కాబట్టి ఈ రెండింటికి కూడా బిరంబాటు అయిపోయింది. వదిలే. ఇప్పుడు నాకు పెద్ద చిక్కుచ్చిపడింది. మొన్న చంపే బడ్డు గాడిని, వాడక్కే మళ్ళీ
ఇది నా పెళ్ళం కాదు, దీనికి నేను తాళీ కట్టలేదు, కానీ ఇది రోజు నాతో పనుకొని నాకు సుఖాన్ని ఇస్తుంది. మరి నా పెళ్ళం కాకపోయినా నాతో పనుకొని నాకు ఇంత సుఖాన్ని ఇస్తున్నప్పుడు దీని రుణం నేను తీర్చుకోవాలిగా. అందుకని దీని తమ్ముడిని చంపి నిన్ను చంపి ఆ రుణం తీర్చుకొని రెండు బీరంబాటు చేద్దాం అనుకుంటున్నా. నువ్వు చచ్చిపో. చచ్చిపోవాలి. చూడమ్మా, బడ్డుగాని నిన్ను చంపలేదు, మీ వాళ్ళ వల్లే చచ్చిపోయాడు. తప్పు చేసింది మీరు, తప్పు పట్టేది నన్న. ఇప్పుడు చెప్తున్నాను, బడ్డుగాడేంటి? నీలాంటి కుక్కల్ని నడి రోడ్డు మీద పెట్టి నిలువున నరుకుతాను. నీది ఒక బతుకేనా? తల పగిలిపోవాలి. అలాగే సార్. ఫైర్మన్ వెంకటేశ్వరరావు గారిని కలవాలి. ఇదిగోండి సార్ మీ వంద. సార్, ఫైర్మన్ వెంకటేశ్వరరావు కావాలంట. పిట్రా, వెంకటేశ్వరరావు నీకేమవుతాడు? వాళ్ళ అబ్బాయినండి. అబ్బాయివా? సారు, ఆయన సెల్తాలాలు. ఏ, నాకిస్తావంటే అడపడే. నువ్వు లోపల రావయ్యా, నీతో మాట్లాడాలి. కూర్చోవయ్యా. మీ నాన్న నిర్దోషి, ఏ తప్పు చేయలే. ఇప్పుడు నేను తలుచుకుంటే ఇప్పుడే వదిలేయగలను. ఓ పని చేయి, మీ ఇంటికి వెళ్ళి ఓ 50,000 పట్టరా. ఇప్పుడు 8 అయింది కదా, 8 పోవకల్లా మీ నాన్న వదిలేస్తా. వెళ్ళి. సార్, మీకు డబ్బులు ఇస్తే మా నాన్న చెయ్యంత ఒప్పుకున్నట్టు అవుతుంది కదా సార్. ఎందుకే కన్న తండ్రి దగ్గర పేనాస్తానం చూపిస్తున్నావు? నేను ముందే చెప్తున్నాను, అర్థం చేసుకో. అర్థమవుతుంది సార్, మీరు లంచ్ పడుతుందని అర్థమవుతుంది. మీ నాన్న నేరం చేశాడా చేయలేదా అన్నది కాదు, నాకు డబ్బులు కావాలి అంతే. న్యాయం మా వైపు ఉంది సార్, మా నాన్న తప్పకుండా ఇంటికి వచ్చేస్తారు. ఈ కాకి డ్రెస్ తలుచుకుంటే రాడు. వస్తాడు సార్, మాకు మంచి సాక్ష్యం దొరికింది. రేపు పొద్దున కోర్టులో మా నాన్న తప్పకుండా వదిలిపెడతారు. బయటకు వచ్చిన 5 వేరే కేసు బుక్ చేసి మళ్ళీ లోపల పడేస్తా. ఏం చేస్తావు? మాతో పెట్టుకోకు, వెళ్ళి డబ్బులు పెట్టరా. ఇందాక మీ నాన్నతో పాటు మిగతా ఖైదీలకు అన్నం పెట్టామయ్యా. మీ నాన్న తన అన్నం తినేసి పక్కోడి ప్లేట్లు లేకోవడం ట్రై చేశాడు, ఇద్దరు కొట్టుకున్నారు. ఎంత బతుకు బతుకు అన్నం కోసం కొట్టుకోవడం ఏంటయ్యా? కుక్కల్లాగా అబద్ధం, అబద్ధం. మీరు అబద్ధం అంటున్నారు. మీరందరు కలిసి మా నాన్న చంపేస్తాం అనుకుంటున్నారు. ఇక్కడుంటే మా నాన్న చంపేస్తారు. నేను మా నాన్న తీసుకుపోతా, మా నాన్న తీసుకుపోతా.
సార్ వదిలేండి సార్ వదిలేండి. ఏంట్రా పిచ్చ పిచ్చ వేషాలు వేస్తున్నావు? ఇది మీ కాలేజ్ అనుకున్నావు, ప్లే గ్రౌండ్ అనుకుంటున్నావా? స్టూడెంట్ వి స్టూడెంట్ లా ఉండు. ఎక్స్ట్రా వేసామంటే రాడికల్ కింద కాల్చి పారేస్తా. ఇప్పుడు చెప్తున్నాను విను, మీ నాన్న బయటికి రాడు, ఇక్కడే చంపేస్తా. ఏం చేస్తావురా, ఏం చేస్తావు? ఇప్పుడు కమిషనర్ గారితో చెప్తా. కమిషనర్తో చెప్తావా? చెప్తే ఏమవుద్ది? ఏ అడుగు ట్రాన్స్ఫర్ చేస్తాడు, మహా అయితే 6 నెలలు సస్పెండ్ చేస్తాడు. అంతకంటే ఏం చేయలేదు. ఓ పని చేయి, కమిషనర్తో చెప్తావు కదా, ఆ పక్కన వాళ్ళ అమ్మ కూడా ఉంటుంది, ఆవిడకు కూడా చెప్పు. ఇక్కడేం కాదు. ఏంట్రా చూపు, మీ కుర్రాళ్ళు ఉన్నారు చూసావు, ఉడుకు రక్తం. ఏవైనా చేసేయగలం అనుకుంటారు, కానీ ఏం చేయలేరు. ఏమైనా చేద్దాం అనుకుంటే ఇదిగో ఇప్పుడు జరిగింది చూడు, ఇలాగే జరుగుద్ది. ఇప్పుడు మా టైం నడుస్తుంది, మాకు కావాల్సిందే జరుగుద్ది. అవును, ఇప్పుడు నీ టైం నడుస్తుంది, నడిపే. మా టైం వస్తే చూడు, అప్పుడు స్టూడెంట్లు కుర్రాళ్ళు చేతగా నుండదు, అప్పుడు మా చేతులు ఎలా ఉండవు. పిడికిలు బిగిసింది, ఒక్కసారి పిడికిలు బిగిసిందంటే మొత్తం తేడా వచ్చేస్తుంది. పోరా, నీలాంటి వేల మంది చూశాను. నువ్వు వేల మందిని చూసుండొచ్చు, కానీ వేల మందిలో ఒక్కడు పుట్టాడు, ఆ ఒక్కడు 1000 మందితో సమానం అవుతాడు. వాడితో వస్తుంది నీకు ప్రాబ్లం. పోరా, పోతా, కానీ మళ్ళీ వస్తాను, తప్పకుండా వస్తాను. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నీకోసం వస్తాను. సార్ ఒక నిమిషం, మీ పెన్ను పెంచింది. నీకోసం. అరే ఆ టీవీ ఆ బొట్టు అని చూస్తుంటే వెయ్యిలో ఒక్కని లెక్కనే ఉన్నాడు సార్. చూడు బాబు, మీ నాన్న తప్ప ఆ ఇన్స్పెక్టర్ తప్ప అన్న సంగతి నేను ఇప్పటికప్పుడు తేల్చి చెప్పలేను. రేపు ఎంక్వైరీ చేసి డిసైడ్ చేస్తాను. మీ నాన్నగారికి చాలా సీరియస్ గా ఉందన్నావు కాబట్టి ఈ లెటర్ తీసుకెళ్లి ముందుగా ఆయన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయి. మా ఆఫీస్కి వెళ్ళి దీని మీద స్టాంప్ వేయించుకుని పోలీస్ స్టేషన్ లో ఇచ్చేయి. వెళ్ళు బాబు వెళ్ళు, నేను ఫోన్ చేస్తాగా. హలో, నేను సార్. నమస్తే సార్. ఓ కుర్రాడిని పంపించాను, వచ్చాడా? వచ్చాడు సార్, నా ఎదురుగానే ఉన్నాడు. ఆ లెటర్ మీద స్టాంప్ వేసి పంపించండి. అలాగే సార్. ఓకే సార్. ఈ 3 సింహాలున్న స్టాంప్ వేస్తేనే ఈ లెటర్ కి విలువ. ప్రస్తుతానికి ఈ 3 సింహాల ఖరీదు 500. ఆ డబ్బులు అక్కడ పెట్టు, ఈ స్టాంప్ ఇక్కడ వేస్తా. సార్ ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు సార్, మీకు మళ్ళీ తీసుకొచ్చిస్తాను సార్. అవతల మా నాన్నకి చాలా సీరియస్ గా ఉంది సార్, ముందు స్టాంప్ వేయండి సార్. చూడు బాబు, ఇదే కుర్చీలో 25 ఏళ్లుగా కూర్చొని ఈ నడుము వంగిపోయి తిన్నగా నిలబడి చాలా ఏళ్ళైంది. ఇలాంటి కన్నీటి కథలు విని ఈ జుట్టు తెల్లబడిపోయింది. ముందు డబ్బులు అక్కడ పెట్టు, స్టాంప్ వేస్తా. డెలివరీ ఆన్ క్యాష్. ప్లీజ్ సార్. ఎలా అమ్మా, నాన్నకు బాగా దెబ్బలు తగిలినాయి అమ్మా. హాస్పిటల్ షిఫ్ట్ చేయడానికి కమిషనర్ లెటర్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు, కానీ మాట్లాడక 500 లంచం కావాలట. లంచం? Thank you.
అగా ఏంటి కమిషనర్ గారు మా నాన్న హాస్పిటల్ షిఫ్ట్ చేయడం లెటర్ అన్నారు. ఆల్రెడీ షిఫ్ట్ చేసేసాం. ఏ హాస్పిటల్? గాంధీ హాస్పిటల్. జానకి, జానకి, కొంచెం చూసుకోండి, ఇప్పుడే వచ్చేస్తా. సార్, నేను ఫైర్మన్ జీ వెంకటేశ్వర గారు అబ్బాయి. మా నాన్న పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. ఆయన ఎక్కడున్నారండి? ఇంకా రాలేదు, వస్తాడు, వెయిట్ చేయి. అదేంటండి, నాకన్నా ముందే జీప్ లో బయలుదేరు, ఇంకా రాకపోవటం ఏంటి? ఇదిగో మీ నాన్న వచ్చే జీపు నేను తోలుతాను అనుకున్నావా? నువ్వు తోలుతున్నావా? మీ నాన్న ఏ జీప్ లో వస్తున్నాడు, ఆ తోలేవాడు ఏ రూట్ లో తీసుకొస్తున్నాడు ఎవరికి తెలుసు? పోలీసులు అంటే ప్రతి వాడికి చులకన అయిపోయింది. మాకు అన్ని విషయాలు తెలియాలని రూల్ ఏమైనా ఉందా? వెయిట్ చేయవే వస్తాడు, వెయిట్ చేయి. ఇదిగో నువ్వు ఏ తప్పు చేయలేదు, నేను నిన్ను వదిలేస్తున్నాను, వెళ్ళిపో, వెళ్ళిపో, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో. Oh.
ఇదిగో ఫైర్మన్ వెంకటేశ్వరరావు కొడుకు నువ్వేనా? అవునండి. నీ పేరు సీతారామా? అవునండి. రా. ఎక్కడికండి? ఉస్మానియాకే. ఉస్మానియా? మా నాన్న అక్కడ ఉన్నారా? రావయ్యా నడు. నాన్న హాస్పిటల్ తీసుకెళ్తుంటే జీపులను దూకి పారిపోవడం ట్రై చేశాడు, లారీ కొట్టేసింది. ₹50,000 పోయా మీ నాన్న ఇంటికి పంపిస్తాను అన్నాను. వినలేదు. కన్న తండ్రి దగ్గర పెనాస్థానం చూపించావు. దేవుడు లాంటి మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అంతేనయ్యా మీరు మనుషులు బతుకుండగా వాళ్ళు విలువ తెలియదు మీకు. నీ చేతులారా నీ తండ్రిని నువ్వే చంపేసుకున్నావు. కుక్క చావు చచ్చాడు కుక్క చావు చచ్చాడంటే ఏంటా అనుకున్నావునయ్య? ఇవాళ తెలిసింది. మీ నాన్న చచ్చాడు చూడు, అది కుక్క చావు అంటే. రోడ్డు మీద పడిపోయి మీద లారీలు వెళ్ళిపోతుంటే అబ్బా కడుపులో తేవేసినట్టు అయిందయ్యా. రే బుడ్డది, మీ నాన్న శవం గుర్తుపట్టి ఇందులో సంతకం చేయి. చూసావా, కన్న కొడుకు అయి ఉండి నువ్వే చూడలేకపోతున్నావు, మరి మాకు ఎలాగుంటదయ్యా? నువ్వు ₹50,000 గుర్తుపడ్డావు, ఆ సోషల్ వర్కర్ నారాయణరావు ఈయన ₹5,000 అమ్మేశాడు. సర్లే మీ నాన్న గుర్తుపడ్డాగా, ఇదిగో సంతకం చేయి. కాగితం మొక్క పట్టుకునే ఓపిక లేదు, పిడికిలు బిగిస్తావు. స్టూడెంట్వి, తేడా అయిపోద్ది. ఎదురా పిడికిలు బిగించు, తేడా చూపించు. స్టూడెంట్లు, కుర్రాళ్ళు, చేతగాను చెప్తూనే ఉన్నానా? వెళ్ళడు, ఇది చేయి, ఇది పిడికిలి పిడిసింది. తెరవే కనిపించిందా? ఒక స్టూడెంట్ కొడితే ఎలా ఉంటుందో చూస్తావా? ఒక జాతిగా నోడు కొడితే ఎలా ఉంటుందో చూస్తావా? ఇదిగో చెప్తున్నా విను, నా పేరు జి సీతారా, ఇది ఆంజనేయ స్వామి. ఇప్పుడు నా టైం వచ్చింది, ఇక నడిపిస్తా చూడు. Don't get out of here!
వాళ్ళ నాన్న శవాన్ని చూడడానికి వచ్చిన వీడు పక్క శవం మీద ఉన్న వాచ్య ఉంగరాలు దొంగతనం చేస్తుండగా పట్టుకున్నాం. ఎదురు తిరిగి నా రివాల్వర్ లాక్కు నన్నే చంపబోయాడు. అందుకని వీణ్ణి చంపేశాం. ఫర్ ఎక్స్ట్రా సార్, ఆ సాహిబ్ గడ వాచ్య ఉంగరాలు తీసుకొచ్చి జోబులో పెట్టరా. రైట్, తెలిపలేసేయండి. వాళ్ళ మూడో శవానికి పోస్ట్ మార్టం జరుగుతుంది. రే గన్నవరా, రే అంతే బ్రా తప్పో. అమ్మ బాయ్యో, నేను చెప్పినా కదా వీడు వెళ్ళిన ఒకటే. ఇక కీమా కీమా కొడతాడు. చంపేశారు. లక్ష ఇస్తామా నాన్నకిచ్చే, 2 లక్షలు ఇస్తామా నాన్నకిచ్చే. డబ్బు కోసం ఎంతమంది చెప్తారా? నిజాన్ని చంపేస్తున్నారు, న్యాయాన్ని చంపేస్తున్నారు, నాశనం చేసేస్తున్నారు. ప్రతి వాడికి డబ్బు డబ్బు డబ్బు. డబ్బు కోసం ఏమని చేస్తారా? ఆ సాహిబ్ గారు ఏం పాపం చేశారా? కొంచెం కొంచెం నిజం చెప్తానంటాం తప్ప, రోజుకి ఐదుసార్లు నమాజ్ చదవటం తప్ప, అల్లా కోసం నిజం చెప్పడం తప్ప, దానికోసం చంపేస్తారా? ఎంతమందిని చెబుతారా? నీకు 5 లక్షలు ఇస్తా, ఇద్దరిని బతికించు. మా నాన్న నాకు కావాలి, సాహిబ్ గారు నాకు కావాలి. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను, బతికించరా, ఇద్దరిని బతికించు. ఏమైందిరా? నన్ను చూడకమ్మా. రామా తప్పుకోమ్మా, తప్పుకో నాన్న. వద్దమ్మా, నేను చెప్పింది సరే సార్.
క్యాప్ ఏదిరా? ఇదిగోండి సార్. పెట్టుగా, ఇది అఫీషియల్ డ్యూటీ. ఎలా? ఇదిగో అందరినండి, విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారిపై సీతారాం అనే వ్యక్తి దాడి చేసి గాయపరిచి క్షతగాత్రులు చేసినందుకు అతన్ని ఖైదీ చేసే నిర్బంధ పత్రం. అర్థం కాలే, దీన్నే అధికార భాష అంటారు. ఈ భాష నీకు నాకే కాదు, ఎవరికి అర్థం కాదు. అయినా దీన్ని అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, సీఎంలు వాడుతూనే ఉన్నారు. అయినా గానీ ఈ భాష మనకెందుకమ్మా? మన భాషలో చెప్పాలంటే మీ కొడుకు మా సీఏని తుక్కు తుక్కు నిరిసి బొక్క బొక్క నిల్వసి పొయ్యి మీద పెట్టిండు. అందుకోసమే అరెస్ట్ చేయడానికి వచ్చినాం. అరే మా సీఏ సింహం లెక్క పులి లెక్క బతికిండు అని బిచ్చగాని చేసిరు కదమ్మా. ఒరే అక్కడ చూసినావా ఎట్లా అరుస్తున్నావు బుచ్చపని లెక్క? ఇదిగో. ఏంది? యాంటిసిపేటరీ బెయిల్. అంటే ఈ ఇంట్లో పెద్ద మనిషి పోయారు. హిందూ ధర్మ ప్రకారం కర్మకాండలు జరగాల్సి ఉంది. మాసికాలు అయ్యేంత వరకు అరెస్ట్ చేయకూడదని. ఇదిగో యాంటిసిపేటరీ బెయిల్. సార్ పేపర్ సార్. ఎక్స్ట్రా గన్ను గన్ను గురించి అడగరా. ఇగో మీ వాడు మా సీఎని కీమా కీమా కొట్టి పిస్తోల్ కుందిగా పోయిండు. అధికార భాష. మాకు ఉద్యోగ రీత్యా ఇచ్చిన తుపాకీ కనిపించట్లేదు. అది మీరే అపహరించారని, అది మీ గృహం నందే ఉన్నదని మా అనుమానం. దానికై వెతుకులాట పత్రం, సెర్చ్ వారెంట్. ఇదిగో మా రివాల్వర్ మీ దగ్గరే ఉందని తెలుసు. నీ కొడుకు నన్ను కొడతాడా, పోలీసులే కొడతాడా? ఇప్పుడు చెప్తున్నాను విను. నెల రోజుల్లోగా నీ మొగుడు ఫోటో పక్కన నీ కొడుకు ఫోటో పెట్టకపోతే మేం పోలీసులమే కాదు. ఎక్కడికత్తా? ఇప్పుడే వస్తానమ్మా, చిన్న పని ఉంది. అయ్యో ఆడవాళ్ళు శ్మశానంలోకి రాకూడదమ్మా, అశుభం. జరగాల్సిన అశుభం జరిగిపోయింది, ఇంకేం జరగాలి? పద బాబు పద. వెళ్ళకూడదమ్మా, కపాల మోక్షం అయ్యే వరకు ఉండాలి. అంటే పుర్రె పగిలేంత వరకు ఉండాలమ్మా. అక్కడ చాలా పుర్రెలు పగలాలి. అది బాబు వేగం పెట్టిపోని. చూడు బాబు, అబద్ధాలు విని విని విసిగిపోయాను. ఇంకా అబద్ధాలు వినే ఓపిక లేదు. నాకు నిజం కావాలి. ఇంకొక్కసారి అడుగుతున్నాను, తేడా ఉండకూడదు, నిజమే చెప్పాలి. మళ్ళీ చెప్తున్నాను విను, నిజమే కావాలి. ఎంత? 76,000. పెట్టక్కడ. నాన్న
బతుకున్నంత కాలం బైక్ కావాలి బైక్ కావాలి అని అడిగేవాడి కదా, ఇప్పుడు కొను. ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ? పద బాబు, టైం వేస్ట్ చేయమాకు. నా బిడ్డకి టైం పెడతారా? చెప్తాను ఎవరెవరు టైం పెడతారు. పద బాబు, ఏంటమ్మా ఇదంతా? ఏం జరిగింది? పోలీసులు వాళ్ళ సర్వీస్ రివాల్వర్ కోసం వచ్చారా? దొరికిందా? లేదు. మరేమైంది? నా దగ్గర ఉంది. ఏంటమ్మా ఇది? ఎప్పుడు లేని వాళ్ళ నీకు ఇంత ఉద్రేకం? చూడు బాబు, ఇప్పుడు నీకు ఒక చెప్పాలి. చాలా కాలం క్రితం ఒక అడవి ఉండేది. ఆ అడవిలో అన్ని సాధు జంతువులే ఉండేవి. గొర్రెలు, మేకలు, ఆవులు, జింకలు, కుందేలు లాంటివి. ఒక్క క్రూర జంతువు కూడా ఉండేది కాదు. అందువల్ల అవన్నీ అడవిలో సుఖంగా, సంతోషంగా, ప్రశాంతంగా బతుకుతుండేవి. ఈ మేకలున్నే చూసావు, వీటికి ఆకలి ఎక్కువ, ఆకలికి మించి తిండి ఎక్కువ. 1 కిలో ఆకలేస్తే 2 కిలోలు తింటాయి. అలా తిని తిని చెట్లకున్న ఆకులన్నీ తినేసాయి. ఎలా అంటే మన ప్రభుత్వాధికారులు లంచాలు తింటున్నట్టు అవసరానికి మించి తినేసాయి. దాంతో అడవంతా మూడు పారిపోయింది. పచ్చదనం లేక మేఘాలు రాలేదు, వర్షాలు పడలేదు, నీళ్లు లేక కొత్త మలుకులు రాలేదు. సాధు జంతువులన్నీ తిండి లేక పాప మనమలు మాడిపోయాయి. వాటి బతుకు దుర్భరం అయిపోయింది, చచ్చిపోయే స్థితికి వచ్చేసాయి. అడవంతా దుర్భిక్షం. ఇప్పుడు ఎలా రా భగవంతుడు అనుకున్న టైంలో అడవిలో పులి ఎంటరైంది. ఒక్కొక్క మేకని చంపి తినడం మొదలెట్టింది. ఒక్కొక్క మేక చస్తూ ఉంటే మళ్ళీ చెట్లు చిగురొచ్చడం మొదలెట్టాయి. ఆ పచ్చదనం చూసి మేఘాలు వచ్చాయి, వర్షాలు పడ్డాయి, మళ్ళీ మొలకలు వచ్చాయి. క్రమేపీ అడవంతా సస్యశ్యామలమైంది. ఇప్పుడు మన దేశంలో దుర్భిక్షం ఉంది. పులి రావలసిన టైం అయింది. ఆ పులివి నువ్వే కావాలి. నిన్ను పెద్ద పులిని నేను చేస్తాను. ఇక నుంచి ఎవరినైనా నువ్వు కొట్టాలి కానీ నా పెద్ద పులి మీద చెయ్యి వేసే ముందు ఎప్పుడైనా సరే ఒకటికి 2 సార్లు ఆలోచించాలి. పద తయారవ్వాలి. ఒకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఈ సమాజంలో ఎంతో గౌరవం ఉండేది. ప్రతి తల్లి తన కొడుకు పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కనేది. పోలీసులు ఇంటికి వస్తే ఎంతో గౌరవంగా ఫీల్ అయ్యేవారు. కానీ ఇప్పుడు పోలీసులంటే జనంలో ఎవర్షన్ ఏర్పడింది. ఒకటి మాత్రం ఫ్యాక్ట్, మన డిపార్ట్మెంట్లో కరప్షన్ ఎక్కువైపోయింది. మనలో ఎంతమంది మంచివాళ్ళు ఉన్నారో అంతేమంది చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. నేను ఒప్పుకుంటాను, ఏది ఏమైనా సరే మన డిపార్ట్మెంట్కి మళ్ళీ పాత గౌరవం వచ్చి తీరాలి. అందుకే ఏసీపీ రాజా నరేంద్రని స్పెషల్ ఆఫీసర్గా నియమించాను. ఈ పేపర్లో హెడ్లైన్స్ చూడండి, 100 రూపాయలు లంచం అడిగినందుకు నడి రోడ్డులో కానిస్టేబుల్ హత్య. వాట్ ఈస్ దిస్? మొన్నటికి మొన్న వెంకటేశ్వరరావు అనే ఫైర్మెన్ చచ్చిపోతే అతని కొడుకు సీతారాం రెచ్చిపోయి కోపంతో ఈ ఇన్స్పెక్టర్ని చితకబాదు. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను ఈ కేసును టోటల్గా స్టడీ చేశాను. వాడు ఎందుకు కొట్టాడో అనేది మనకు అనవసరం. సమాజాన్ని కాపాడే ఒక పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకున్నాడు అన్నదే పాయింట్. ఇది ఇలాగే వదిలేస్తే ప్రతి వాడికి అలవాటు అయిపోతుంది. దీన్ని మొగ్గగా ఉన్నప్పుడే తుంచేయాలి. కానిస్టేబుల్ని చంపిన వాడిని, మన సీఐని కొట్టిన ఆ సీతారాంని ఎవరిని వదలడు. వాడు ఎటువంటి వాడైనా కావచ్చు, వాడికి 100 కారణాలు ఉండొచ్చు, బట్ నా దృష్టిలో హీజ్ అ క్రిమినల్. నా పోలీసు మీద చేయి చేసుకున్నాడు, వదలను, అంతు చూస్తా. వెరీ గుడ్ మిస్టర్ నరేంద్ర, ఇక ముందు ఏ విషయం నాకు డైరెక్ట్ గా రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రమ్ నౌ ఆన్ వర్డ్స్ యు ఆర్ అండర్ డీసీపీ మురళీకృష్ణ. బై ది బై, మురళీకృష్ణ గారి అల్లుడే ఈ ఇన్స్పెక్టర్. ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వెంకటేశ్వర గారు పోయిన తర్వాత ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారండి. ఎవరెవరు ఉండేవారు? వెంకటేశ్వర గారు, ఆయన భార్య, వాళ్ళ అబ్బాయి అండి. ఆ అబ్బాయి పేరు ఏదో రఘురామ్ కదా? కాదండి, సీతారాం. ఓ, అతను ఎలాంటి వాడు? ఉత్తమండి బాబు, పూర్తంటే చాలు, పారిపోయాడు. అదిగో అమ్మాయి తింటారా, రోజు ఎంట పడి ప్రేమ ప్రేమని అటాక్ ఇచ్చేసేదండి. అందుకే భయపడి పారిపోయాడు బాబు. పేరేంటి? నీ పేరేంటి? రాజ నరేంద్ర, ఎస్పీ పోలీస్. జానకి, స్టూడెంట్. సీతారాం అంటే నీకు ఇష్టమా? లేదు, ప్రేమ.
ప్రేమించాను. ఓ, ఇప్పుడు నీ సీతారాం ఎక్కడున్నాడు? తెలీదు. ప్రేమించానన్నా? అవును ప్రేమించాను. అంటే నువ్వు ప్రేమించున్నాడు, ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలీదా? నాకు తెలీదు. నిజంగా తెలీదా? తెలిసే తెలీదంటున్నావా? తెలిసే తెలీదంటున్నాను. పోలీసులు ఏమనుకుంటున్నారే? నువ్వు ఆడు చేత కాని వాళ్ళనుకుంటున్నారా? నువ్వు చెప్పకపోతే పట్టుకోలేనా? ఎక్కడున్నా పట్టుకుంటా, ఎవరిని వదలలేదు ఇప్పుడు దాకా. అందుకే సార్ నన్ను కేసులో అంతు చూస్తా. తప్పు చేసిన వాడిని కాపాడటం గొప్ప అనుకుంటున్నారు? ఇక్కడ ఎవరైనా వాడికి హెల్ప్ చేశారని తెలిసిందో? జానకి చెప్పు నీ సీతారామకి, వాడు చావు నా చేతుల్లోనే చస్తాడు. ప్రమాదం లేదు, కానీ 72 గంటలు గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేదు. 4-5 చోట్ల కత్తిపోట్లు కనిపించాయి. పొడిచిన వాళ్ళు ఎవరో గానీ చాలా ఎక్స్పర్ట్లుగా ఉన్నారు. కిడ్నీలోను, లివర్ మధ్యలో పేగులు తెగేటట్లు కాల్చారు. నేను ఎప్పుడు ఇలాంటి కేసు చూడలేదు. ప్రొఫెషనల్ కిల్లర్స్. అత్త, ఆ ఇన్స్పెక్టర్ చావలేదు, ఆపరేషన్ చేశారు. 2-3 రోజులు స్పృహలోకి వస్తాడంట. రామా, అతనికి స్పృహ వచ్చేలోగా లిస్టులో మిగిలిన వాళ్ళందరినీ మనం చంపేయాలి. వెంటనే బయలుదేరు, వెళ్తావమ్మా. నువ్వు జాగ్రత్త పదబాబు. ఇది మీ అల్లుడు హాస్పిటల్ ఖర్చుకి, ఇది మీ ఖర్చుకి. నాకు మాత్రం ఆ సీతారాం గారు ఏం చేస్తున్నాడు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కావాలి. నా వాకి టాకి ఉంచు. మా పోలీసులకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా నీకు తెలుస్తుంది. ఎప్పుడు ఆన్లోనే ఉంచు. రే శంకర్, నువ్వురాన పోల్ దగ్గర ఉండు. నువ్వు చార్మినార్ దగ్గర, నువ్వు కోటి. రామా, అల్లిస్తీయమ్మా. కమిషనర్ ఆఫీస్లో లంచ్ అడిగిన క్లర్క్ డిక్కు పెట్టు. చాబుల్లా మారే గోయసన్ తేవచ్చి మొలకే థావాయన జవ సాబు. ఏమంటున్నాడు? ఆమెనైతే చూశాడంటండి, రెండో మనిషి ఎవరో చూడలేదంటున్నాడు. ఆ ఇన్స్పెక్టర్ భార్య ఏమైంది? చీకట్లో ఎవరో సరిగా కనపడలేదంటండి. సరే, వాడు చెప్పిన దాన్ని బట్టి ఒక స్కెచ్ చేయండి. ఓకే సార్. ఇంకో డీటెయిల్స్ బోలు. గోల్ వచ్చాయడా? లామో లామో బాల్ సేనా సేనా ఆఖా లామో నాక్ థియో సేనో ఓట్ థియో బిదివాకో. ఏంట్రా గోలా, ఏ భాష ఇది? నేపాలీ సార్. నేపాలా? ఎరా, మా దేశంలో ఉన్న వాళ్ళే ఉద్యోగం లేకుండా ఏడుస్తుంటే నువ్వేంటి నేపాల్ నుంచి ఇంపోర్టెడా? మాకు కావాల్సిన డీటెయిల్స్ ఇచ్చేసి నీ దేశానికి వెళ్ళిపో. Hey.
నమస్కారం అండి. ఏంటే పాస్పోర్ట్? ఇది నీది? ఈడావిడ మా అబ్బాయి అండి. పాస్పోర్ట్ల గురించి ఈ మధ్య చాలా గొడవలు అవుతున్నాయి. మీ స్టాంప్ వేసే ముందు మీ గురించి మీ ఇంటి చుట్టుపక్కల మీ లోకల్ పోలీస్ స్టేషన్ లోనూ ఎంక్వైరీ చేయాలి. మీ మీద ఏమి నేరాలు లేవు, మీరు చాలా గొప్ప మంచి వాళ్ళు అని చెప్పేసి అక్కడి నుంచి మాకు రిపోర్ట్ వస్తేనే మేము మీకు స్టాంప్ వేసిస్తాం. ఈ ప్రొసీజర్ అంతా పూర్తి కావాలంటే కనీసం ఒక నెల రోజులైనా పడుతుంది. నెల రోజులా? కొంచెం అర్జెంట్ అండి. అర్జెంట్ దేనికి? ఏమైనా నేరం చేసి దేశం విడిచి పారిపోదాం అనుకుంటున్నారా? అదేమిటండి అలా అంటారు? మమ్మల్ని చూస్తే నేరం చేసే వాళ్ళ ఉన్నావా? ఏదో కర్మకాలి బతుకు తెరువు కోసం. సరే సరే, అంత అర్జెంట్ అయితే కొంత ఖర్చు అవుతుంది. మా అబ్బాయి చెప్పాడండి 500 ఇస్తే మీరు స్టాంప్ వేస్తారని చెప్పాడు. ఇది విదేశీ వ్యవహారం, 500 ఎక్కడ ఉంది, కనీసం 5000 అయినా కావాలి. అయ్యో నేను చాలా భీతానండి, చాలా కష్టంలో ఉన్నాను. కుదరదు, 5000 ఇస్తేనే పని అవుద్ది. డెలివరీ ఆన్ క్యాష్. మీరు ఎలా దయ చూడాలండి. ఎలా నీకా చెప్పండి, పొద్దు సమానం. ఎంత ఏజ్ ఉండొచ్చు ఈమెకి? 40-45 మధ్య ఉండొచ్చు సార్. ఈ మూడు సింహాల విలువ 500. దీని విలువేంటో తెలుసురా మీకు? దీనికే వెల కట్టే అంత గొప్ప లేపారా? ఇదిగో ఈ మూడు సింహాలకి వెల కట్టలేం. ఇది చాలా గొప్పది, ఇది మా నేషనల్ ఎంబ్లెమ్. ఇన్నాళ్ళకి వేటకి వస్తుంది. జానకి కోపం తప్పించుకో. జానకి? అదెవరు? నా పేరు కనకదుర్గా. ఎందుకు పరిగెత్తున్నావు? సరదాగా. హేయ్, కరెక్ట్ గా చెప్పు. సిటీలో పరిగెత్తకూడదని కొత్తగా రూల్ ఏమైనా పెట్టారా? పోలీస్ ఆఫీసర్ తో రూల్స్ మాట్లాడుతున్నావా? ఎందుకు పరిగెత్తున్నావు? లావుగా ఉన్నాను కదా, సన్నబడాలని పరిగెడుతున్నా. మిట్ట మధ్యాహ్నమా? ఏ టైం చూసుకొని పరిగెత్తాలా? హలో. హలో. సన్న పెట్టాలన్నా నడుస్తున్నావే. ఎండ ఎక్కువగా ఉంది కదా. అలర్ట్ అలర్ట్ అలర్ట్, మైక్రో కాలింగ్ ఆల్ పిఎస్. సిపి ఆఫీస్ నుంచి వచ్చే అన్ని రోడ్లని క్లోజ్ గా వాచ్ చేయండి. ఎవరి మీద అనుమానం వచ్చినా హోల్డ్ చేయండి. రోజా అలర్ట్ అలర్ట్ అలర్ట్, మైక్రో కాలింగ్ ఆల్ పిఎస్. సిపి ఆఫీస్ నుంచి వచ్చే అన్ని రోడ్లని క్లోజ్ గా వాచ్ చేయండి. ఎవరి మీద అనుమానం వచ్చినా హోల్డ్ చేయండి. రోజా మీరేం చేశారో తెలుసా? ఏమైంది?
సిగ్నల్ క్రాస్ చేశారు. లేదు సార్, ఆరెంజ్ లోనే క్రాస్ చేశాను. ఆరెంజ్ లేదు, యాపిల్ లేదు, చూసి రండి బేకర్ గానే. సిగ్నల్ క్రాస్ చేస్తే ఫైన్ ఎంత తెలుసా? 500. 500? మరి అక్కర్లేదు గానీ మధ్యలో కత్తి ఫోటో ఒకటి. ఏం 150? 150 ఇవ్వు రామా, చెప్పు. ఎవరు చెప్పినా ఎన్నమ్మా ఇస్తే 150 రాజితే 500 చలాన బుక్ మీద చేసినట్టు తేడా వచ్చింది. రామా చెప్పు. రామా చెప్పలేదు, సీఎం చెప్పలేదు, పిఎం చెప్పలేదు. అమ్మో ఈ చెప్పా అమ్మో. లంచం కావాలా నీకు? లంచం? స్టాప్ దయచేసి ఆపమ్మో. అమ్మో, ఒక గవర్నమెంట్ ఉద్యోగిని డ్యూటీలో ఉండగా యూనిఫామ్ ఉన్నా కూడా లెక్క చేయకుండా చెప్పు తీసుకుని పడతావా? నేను మీరు యూనిఫామ్ లో ఉండి లంచం అడిగితే తప్పలేదు గానీ మీకు కొడితే తప్పు వచ్చిందా? డ్యూటీలో యూనిఫామ్ లో అడ్డం పెట్టుకుని వెధ వేషాలు ఎన్నైనా వేస్తారు, పబ్లిక్ అడిగితే మాత్రం డ్యూటీలో ఉన్నామంటారే. ఏమండి, డ్యూటీలో లేకుండా అడిగితే మీరు ఇస్తారండి, యూనిఫామ్ లేకుండా మామూలు గుడ్డతో చదివితే మీరు ఏమంటారు? చీప్ అమ్మంటారు. పదవి లేకపోతే మంత్రులకు ఏ దిక్కు లేదండి ఈ దేశంలో. ఆ ఫ్రాన్ 150 రూపాయలు అడిగారని చెప్పు తీసుకుని పిచ్చ పీకుడు పీకుతారండి. అరే చలో బాయ్ క్యాచ్ ఎక్కడ హ్యాపీ, చలో 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 చలో. చెప్పు బాబుకి ఇవ్వండమ్మా. ఇప్పుడు లంచం అడిగిన వాళ్ళందరినీ కొట్టాలంటే మీరు చెప్పున కంపెనీ పెట్టుకోవాలమ్మా. కొట్టిన వరకు చాలుగానే పోండి పోండి పోండి. జై హింద్. వెళ్ళండమ్మా, వెళ్ళండి, వెళ్ళండమ్మా ప్లీజ్. అరే చలో బాయ్ క్యాచ్ ఎక్కడ హ్యాపీ, చలో 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 చలో. శాంతి, ఈమెనా నేను కొట్టింది? అవును సార్, కరెక్ట్ సార్, పని గీశారు సార్ బొమ్మ. అందుకే సార్ మీరు స్పెషల్ ఆఫీసర్ అయ్యారు. మీరు చిన్నప్పటి నుంచి ఇచ్చారా సార్? ఎందుకు కొట్టింది సార్? సిగ్నల్స్ దగ్గర సార్ రెడ్ లైట్ పడింది సార్, వాళ్ళు ఆపకుండా జంగ్యం లాగించారు సార్. నేనన్నాను ఎందుకమ్మా క్రాస్ చేశారు, తప్పు కదా అన్నాను సార్. అంతే సార్, పట్టుకుని టప 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 పీకించారు. మళ్ళీ అడుగుతున్నాను, కరెక్ట్ గా చెప్పు. అడగండి సార్. తను సిగ్నల్ క్రాస్ చేసి వెళ్ళిపోయింది. అవును సార్. నువ్వు తప్పమ్మా అన్నావు. అన్నాను సార్. అది నిన్ను కొట్టింది. పటాపట పీకింది సార్. నువ్వు చెప్పే దాంట్లో ఏదో తేడా ఉందయ్యా. ఏం తేడా ఉంది సార్? అంత కరెక్ట్ గా చెప్తున్నా. ఓ, ఇందాకేమో టపాటప అన్నాను, ఇప్పుడేమో పటాపట అన్నాను. పట్టుకున్నారు సార్ మీరు. అందుకే సార్ మీరు స్పెషల్ ఆఫీసర్ అయ్యారు. చిన్నప్పటి నుంచి సార్ మీరు. తను మామూలు పర్సన్ అయ్యి ఉంటే నువ్వు అడిగిన దానికి ఏదో ఒక సమాధానం చెప్పేది. అలా కాకుండా నిన్ను కొట్టిందంటే ఒకటి అది పిచ్చిదైనా అయి ఉండాలి, లేదా నువ్వేదో తప్పు చేసి ఉండాలి. ఇదిగో ఈమెను ఇప్పుడే పిలిపిస్తా, ఇద్దరిని కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తా. నువ్వు తప్పు చేసావని తెలిసిందో చీరేస్తా. ఏడు సార్ ఆఫీస్ మొత్తం ఉమ్మకూడదు ఉమ్మకూడదు అని రాశారు. ఓహో, మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు ఎంత చండాలంగా బిహేవ్ చేసినా కూడా మన నోళ్లలో ఉమ్మేయకూడదనే కదా సార్ బిజినెస్. కరెక్టే సార్. టాపిక్ మార్చకు. ట్రాఫిక్ నేను ఎక్కడ మార్చాను సార్? ఇక్కడ నుంచి ట్రాఫిక్ నేను అసలు ఎలా మార్చగలను? ఈమెనా నిన్ను కొట్టింది. ఎవరు సార్? ఈమె ఎవరు సార్? ఈ బొమ్మ గీసింది ఎవరు సార్? వాడి గవర్నమెంట్ లో ఉద్యోగం కరెబాకోయా. ఏడు సార్ మీరు కంగారు పెట్టి నా చేత అది చెప్పించేస్తున్నారు. చెప్తే నేను ఇరుక్కుపోయేటట్టున్నాను. చెప్పకపోతే మీరు సీరియస్ ఎలా ఉన్నారు? ఇప్పుడు కరెక్ట్ గా చెప్తాను సార్. ఏమి కదా సార్ నన్ను కొట్టింది? నన్ను కొట్టినామా ఇట్లా మంచి బాడీ బిల్డర్ లాగా దగ్గర దగ్గర కరణ మల్లేశ్వర్ లాగా ఉన్నారు సార్. అతను సన్నగా నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని పొగచూరెడ్డి రమణారెడ్డి లాగా ఉన్నాడు సార్. మా ఆయన నిద్రపోతున్నాడు, మనం లేచిపోదామా? మాట కోసం వెయిట్ చేస్తున్నానండి. నా మనసు మీకు తెలుసు కదండి. ఏమిటి సార్ అట్లా చూస్తున్నారు గుడ్లు వేసుకుని? ఇది నిజం సార్. ఇట్స్ నాట్ లై. ఏయ్ సార్ ఇట్లా. ఓ, అతను అన్నాను కదా. ఇతను చెప్పిన స్కెచ్ లేయించి అన్ని అవుట్ పోస్ట్ కి పంపించండి. తొందరగా పోనీ, మా ఆయన నిద్ర లేస్తాడు. తొందరగా. ఆల్ పోలీస్ స్టేషన్స్ ఇంటెన్సిటీ అలర్ట్ అలర్ట్. ఆల్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ మైక్ 3. బాడీ బిల్డర్ లాంటి లావంటి ఆమె, నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్న బక్కపల్చిన మనిషి, వీళ్ళిద్దరు ఎక్కడ కనపడినా వెంటనే అరెస్ట్ చేయండి. వీళ్ళిద్దరు బైక్ మీద తిరుగుతుంటారు. ఆఫ్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ మైక్ 3. బాడీ బిల్డర్ లాంటి లావంటి ఆమె, నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్న బక్కపల్చిన మనిషి, వీళ్ళిద్దరు ఎక్కడ కనపడినా వెంటనే అరెస్ట్ చేయండి. వీళ్ళిద్దరు బైక్ మీద తిరుగుతుంటారు. రోజర్ స్టాప్ 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 స్టాప్. ఆగు ఆగు ఆగు. అలాగే. ఏంటి పేరేంటి? సుబ్బారావు గారు. ఓ, నీ పేరేంటి? కుమారి. కన్యాకుమారి. కన్యాకుమారి? రెండు ఒకటేగా? ఏదో ఒకటి పెట్టుకోవచ్చుగా. ఓకే, నేను ఇష్టం పెట్టుకో. ఏం చేస్తుంటావు? డాక్టర్. డాక్టర్? యా. నువ్వు డాక్టర్? యా. గౌరవ డాక్టరేటా? మరి ఎంత చీప్ గా కనపడతానా? ఎంబీబీఎస్? నో, ఐ
ఏమవుతుంది నీకు? చెప్పకూడదు. మమ్మీయా? మమ్మీయా? మమ్మీలా కనిపిస్తుందా? అమ్మని బోలా అడిగిన దానికి సమాధానం చెప్పు. నై అమ్మ, ఇట్స్ ఆల్ రైట్. చూడమ్మా, ఈ నీకేమవుతాడు? నేను చెప్పను. ఓ, అంటే ఆట అయిపో అన్నమాట. చూసారా? చూస్తాను చూస్తాను. దిగరా దిగరా. వాళ్ళు నేరస్తు సార్, రాంగ్ సైడ్ లో పోతారు. మనం పోలీసులు రూల్ ప్రకారం రైట్ సైడ్ లో పోవాలి. అది తిప్పికెళ్ళండి. నేను చెప్పేది నిర్మయా. ఒకసారి రూల్ బ్రేక్ చేసేందుకే పగిలింది, ఇంకోసారి అవకాశం ఎవరికి ఇవ్వను. తప్పుకోవాళ్ళు నన్ను ఇరిటేట్ చేయొద్దు. అటు తిప్పు కొడుతో. హలో హలో హలో, మైక్ వన్ టు మైక్ టూ, మైక్ వన్ టు మైక్ టూ. నేరస్తులు బైక్ మీద కేబీఆర్ పార్క్ వైపు నుంచి మసాబ్ బ్యాంక్ వైపు వస్తున్నారు. హలో హలో హలో, మైక్ వన్ టు మైక్ టూ, మైక్ వన్ టు మైక్ టూ. నేరస్తులు బైక్ మీద కేబీఆర్ పార్క్ వైపు నుంచి మసాబ్ బ్యాంక్ వైపు వస్తున్నారు. ఆ కానిస్టేబుల్ ని చంపింది మీ అల్లుడు గారిని చంపడానికి ట్రై చేసింది వీళ్ళిద్దరే అయ్యుంటే వీళ్ళు ఇంకా సిటీలోనే ఎందుకున్నారు? జనరల్ గా మర్డర్ చేసిన వాడు సిటీ వదిలేసి వెళ్ళిపోవాలిగా. అంటే వీళ్ళిద్దరు ఆ మర్డర్ చేయలేదు, ఇంకో మర్డర్ చేయబోతున్నారా? Yes! ఆ మర్డర్ చేసింది వీళ్ళే, ఇంకో మర్డర్ చేయబోయేది వీళ్ళే. దాట్స్ ఇట్! అంటే మన కానిస్టేబుల్ చెప్పింది అబద్ధం, ఆ నేపాల్ గారు చెప్పింది నిజం. అనవసరంగా వీళ్ళు ఎంట పడుతున్నాం. వీఆర్ వేస్టింగ్ ఆర్ టైమ్. ఇప్పుడు నిజం బయటికి రావాలంటే మీ అల్లుడు గారు కోమాలోంచి బయటికి రావాలి. కమిషనర్ ఆఫీస్ లో క్లర్క్, ఇప్పుడు ఈడ్ని 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 ముగ్గురిని పొడిచింది ఒక్కడే, ఎవరతను? సిఐ మర్డర్ కేసులో లైబ్రరీలో దొరికిన పేరు శాంతి, సీతారాం తల్లి పేరు శాంతి. ఈమె నా శాంతి. మై గాడ్, వీళ్ళు ముగ్గురు వల్ల ఈళ్ళకి బాధ కలిగింది. అంటే పక్క తెచ్చుకుంటున్నారా? దే ఆర్ ఆన్ ఎ కిల్లింగ్ స్ప్రీ. ఎస్, ఇప్పుడు వీళ్ళు నెక్స్ట్ ఎవరిని చంపబోతున్నారో తెలుసుకుంటే అక్కడికి ముందే వెళ్ళి వెయిట్ చేసి పట్టుకోవచ్చు. బాబు తొందరపడవద్దు, నాకేమీ తెలియదు, నేనేమీ చేయలేదు. వీళ్ళ నాన్న చనిపోయే ముందు వీళ్ళు ఎవరెవరిని మీట్ అయ్యారో తెలుసుకోవాలి. నాకు తెలుసు, నాకు తెలుసు ఈ సంగతి. సాయిబు గారిని 5,000 అమ్మేస్తావా? సాయిబు గారిని నేనమ్మటం ఏమిటి? అంత అబద్ధం జరిగింది. నిజం నేను చెప్తాను బాబు. ఆ రోజు మా ఇంట్లో నేను మా అమ్మ మాత్రమే ఉన్నాం. సడన్ గా 20 వచ్చి సాయిబు గారిని అప్పగించకపోతే చంపేస్తామన్నారు. మా అమ్మ మెడ మీద కత్తి పెట్టి మా అమ్మని చంపుతామని నన్ను బెదిరించారు. దిక్కుతోచని స్థితిలో సాయిబు గారి ఆచూకి చెప్పేశాను బాబు, ఇది నిజం, నా మాట నమ్మండి. కావాలంటే మా అమ్మ మీద ఒట్టేసి చెప్తాను. ఎవరన్నా తప్పు చేస్తే కన్న తల్లి మీద ఒట్టేసి చెప్తానంటారా బాబు? మరి ఎలా చెప్పాడు? ఏరా, నువ్వు నన్ను చంపుతావా? కానిస్టేబుల్ పోయాడు, సిఐ కోమాలో ఉన్నాడు, క్లర్క్ పోయాడు, నెక్స్ట్ ఎవరు? నారాయణరావు. తీయరా ఫోను, డైల్ చేయి. 2355991 ఫోన్ తీసుకురా. దేవుడు, నేను సోషల్ వర్కర్ నారాయణరావుని మాట్లాడుతున్నాను. మన సీతారాం గారు వాళ్ళ అమ్మ. Yes.
నమస్కారం అమ్మ. నారాయణరావు గారు ఇల్లుదేనా? ఆయన ఉన్నారా? అలర్ట్ 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 ఆల్ఫా కాలింగ్ కంట్రోల్ రూమ్, ఖైరతాబాద్ పిఎస్ బీట్ 3లో సోషల్ వర్కర్ నారాయణరావు ఇంట్లో మర్డర్ జరిగింది. ఇమీడియట్ గా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ పంపించండి. రోజా. ఈ ఫోటోలు ఉన్నది ఎవరమ్మా? మరి ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది? ఆయన మీ కొడుకేగా, ఎలా చనిపోయాడు? ఎవరైనా వచ్చారా? ఓ పెద్ద ఆవిడ, ఆమె కొడుకు. మరి ఎలా చనిపోయాడు? నా కొడుకు చేసే పాపాలు ఎక్కువయ్యాయని నేనే చంపేశాను. Fuck!
కావాలి. 2 నిమిషాల్లో రాకపోతే దీన్ని ఇసేస్తా. ఫరూక్, అమ్మ నిద్రపోతుంది, నేను చెప్పే జాగ్రత్త విను. నిన్ను చంపటానికి 1 సెకండ్ చాలు, కానీ నీకు నాకు ఎటువంటి గొడవ లేదు, వదిలేస్తున్నా, వెళ్ళిపో. మళ్ళీ నా జోలికి వచ్చావా? అర్థమైందా? అర్థమైంది. నువ్వు పులివి, నేను వస్తా. రేయ్ పదండి, ఫాలో మీ. రావుకో, అమ్మ నిద్రపోతుంది. ఈ ప్రేమలు అలాంటి కుదరం. వద్దని చెప్పాను, అమ్మ నిద్రపోతుంది. ఇప్పుడు ఈ మనసులు ప్రేమలు అలాంటివి ఉండవు. వదలు, వదలు, వదలు. నేను మర్డర్ చేశాను, మా అమ్మ మర్డర్ చేసింది, మా కోసం పోలీసులు వెతుకుతున్నారు. చూశాను వాడు కాస్త నీకేమైందో. కత్తులతో బతికే వాళ్ళు కత్తులతోనే చేస్తారు, ఏదో రోజు మేము చేస్తాం. కానీ చచ్చే ముందు మా నాన్న చంపిన వాడు ఒక్కడిని కూడా వదలను. మేము నాశనమైపోయాం, మా బతుకులు కూడా నాశనమైపోయినాయి. మాతో ఉంటే నువ్వు కూడా నాశనం అయిపోతావు. డీసీపీ గారు, ఏమైంది? ఆ సీతారావు గారిని పట్టుకుందామని వెళ్ళారా? దొరికాడా? కనిపించట్లా దెబ్బలు బాగా చిత్తగొట్టించుకుని వచ్చాడు. మిమ్మల్ని ఎవడాలన్నాడయ్యా, దానికి మేము ఉన్నాగా. సింగిల్కి వెళ్ళి వాడిని పట్టేసుకుని మెల్లగొట్టేద్దాం అనుకుంటారు, ఇప్పుడు తీరిందా దొరద? ఎవడు చేసే పనులు వాడు చేయాలి. వాడితో తన్నులు తినొచ్చి గవర్నర్ ఏదో పెద్ద మెడల్ ఇచ్చినట్టు దెబ్బలు చూపించుకుంటూ తిరుగుతున్నావు, సిగ్గులేదు? తిట్టకుబా అయ్యా, అతను కొడితే ఇతనే చేస్తాడు. అయినా కొట్టేవాడికి ఉండాలి బుద్ధి. అయ్యో అయ్యో అయ్యో, ఎంత గట్టి కొట్టేసినాడు సచ్చినోడు, అడి మీద మన్ను పాడా. చేత కాకపోతే ఇంతే, అది కాదు దేవుడు. రావా అయ్యా, మనం మనం ఒకటి, ఆ మగాలేదో పడతారు మధ్యలో మనకెందుకు? మనకు శత్రువు ఉన్నాడని తెలుసు కూడా వాడు వచ్చినప్పుడు చూసుకుందాం లేని వదిలేయకూడదు. ఆడు మొదటి కేసులో పాడి కాళ్ళు నరికేయాలి. ఈ దేవుడు ఫీల్డింగ్ పెడితే మిస్ కాదు. ఇప్పుడు 9 అవుతుంది, సరిగ్గా 2 నిమిషాల గేమ్ మొదలైంది. ఇప్పుడు ఆ తల్లి కొడుకులు ఇద్దరు అఫ్సల్ గంజిలో ఉండుంటారు.
ఇప్పుడు మన వాళ్ళు నలుగురు ఎంటర్ అవుతారు. నలుగురే కదా కొట్టేద్దాం అనుకుంటాడు. కానీ ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయింది. మన వాళ్ళని తప్పించుకోవటానికి సుల్తాన్ బజార్ సందుల్లోకి వెళ్తాడు. మూడు గల్లీల అవతల శంకర్ గారు ఉంటాడు. వాడు బయటకు వస్తాడని హనుమాన్ వ్యాయామశాల దగ్గర మన వాళ్ళని ఒక బండి నిండా పెట్టాడు. బైక్ ఉంది కదా అని సందు సందుల్లో దూరి తప్పించుకుందాం అనుకుంటాడు. కానీ దేవుడు ఫీల్డింగ్ పెడితే సామాన్య మనిషి తప్పించుకోగలడా?
నువ్వు రైతు బజార్ దగ్గర వేచేమ్మా, నేను అక్కడికి వచ్చేస్తాను. జాగ్రత్త అమ్మా. అలాగే బాబు, జాగ్రత్త. ఆ తల్లి కొడుకులు ఇద్దరు సైకిల్ మీద తప్పించుకోవటానికి ట్రాక్ ఎత్తారు, మనోళ్ళు గేట్ వేసేస్తారు. నీ సపోర్ట్ వాడిగా ఉండేటట్టుంది. అసలు నేను ఫీల్డింగ్ పెడితే మిస్ కాకూడదే, ఇలా ఎందుకు జరిగింది? డీసీపీ, అన్ని హాస్పిటల్ దగ్గర కాపలా పెట్టండి. కడుపులో విషం పూసిన కత్తి దిగిన కుర్రోడు ఒకడు వైద్యానికి వస్తాడు, వాడే మీకు నాకు కావలసిన సీతారాం. చూడండిరా, మళ్ళీ చూసి సిగ్గు తెచ్చుకోండిరా. జొన్న పోతలాగున్నారు, ఒక్కడిని చంపలేకపోయారు. మీరంతా కలిసి చేయలేని పని మళ్ళీ ఒక్కతే చేసింది. మీరంతా మగాళ్ళంటర నరేంద్ర. సిటీలో ఉన్న అన్ని హాస్పిటల్స్ వెంటనే పోలీసులు పంపించండి. ఏమైంది సార్? ఇప్పుడే సీతారాం గారి కడుపులో కత్తి దిగింది. మీకెలా తెలుసు? ఖచ్చితంగా వాడు ఏదో ఒక హాస్పిటల్ ట్రీట్మెంట్ వస్తాడు. మీకెలా తెలుసు సార్? తెలుసు అని చెప్తున్నాక వెళ్ళండి. మీకెలా తెలుసు? తెలుసు. నేను ఒక డీసీపీని, నువ్వు నా సబార్డినేట్వి.
ఒక సుపీరియర్ ఆఫీసర్ ఇలా చేస్తే ఏమవుతుందో తెలుసా? నువ్వు ఇక్కడి నుంచి బయటపడితే కదరా ఎవరికైనా తెలిసేది. నీ జాతకం మొత్తం నాకు తెలుసు. నువ్వు ఎవరెవరి దగ్గర ఎంత లంచం తీసుకున్నావో చెప్పనా? మెయిన్ బజార్ లో ఉన్న బట్టల కొట్టోడు మీ ఆవిడికి చీరలు పంపిస్తే వాడి షాప్ ముందున్న వన్ వే తీసేస్తావా? మినిస్టర్ డబ్బులు ఇస్తే దగ్గరుండి రిగ్గింగ్ చేయిస్తావా? నీకు ముందే రేట్ ఫిక్స్ చేస్తే సిటీలో ఎలాంటి మర్డర్కైనా పర్మిషన్ ఇచ్చేస్తావా? అసలు పోలీసులే బాగుంటే జనానికి ఎందుకు రా ఇన్ని కష్టాలు? మన పోలీస్ డిపార్ట్మెంట్ విలువ తగ్గడానికి నీలాంటి ఎదవలే రా కారణం. నిజం చెప్పావో బతుకుతావు, లేకపోతే చస్తావు. ఇదంతా ముందే చెప్పుంటే ఇలా ఎలాడేవాడివి కాదు కదా. వీళ్ళంతా నా మనుషులు, మంచి పోలీసులు, నీలాంటి ఎదవలు కాదు. వీడిని గంటకోసారి దింపి అరగ్లాస్ గ్లూకోస్ పోయండి, కేసు తేలేంత వరకు వీడు చావకూడదు. ఒకసారి ఏమైందంటే మా బాబు, నా పేరు రాజ్ నరేంద్ర, ఏసీపీ క్రైమ్ బ్రాంచ్, సీతారాం కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న స్పెషల్ ఆఫీసర్. ఏం దేవుడు, ఆ సీతారాంను వేసేసానని పార్టీ చేసుకుంటున్నావా? వాడు చచ్చే రకం కాదు, చంపే రకం. వాడికి మంచి ఫీల్డింగ్ సెట్ చేశానని అనుకుంటున్నావేమో. వాడు నిన్నే బ్యాటింగ్ ఆడడానికి వస్తున్నాడు. ఏంటి ఆఫీసర్, భయపెట్టి డబ్బులు తీసుకెళ్దామని వచ్చావా? ఎంత కావాలి? రేయ్ పిచ్చోడా, నేను డబ్బులు తీసుకునే పోలీస్ కాదు. ఎవరో ఒకరిద్దరు లంచాలు తీసుకున్నారని మొత్తం డిపార్ట్మెంట్ ని చులకన చేయకు. పోలీస్ డిపార్ట్మెంట్ గొప్పది, మాలో సిన్సియర్ ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు. అసలు మేమే లేకపోతే నీలాంటి వాళ్ళ చేతుల్లో దేశం ఎప్పుడో నాశనమైపోయేది. మాటలొద్దు, అవతల వాడు మీ పోలీసు లేపెట్టా లేపినట్లు చెప్తున్నాడు. ముందు మీ వాళ్ళ సంగతి చూసుకోండి. మా సంగతి సరే గాని వాళ్ళిద్దరి గురించి నీకు తెలిసినట్లేదు. దేవుడు, వాళ్ళిద్దరూ అందరిలాగా ద్వేషంతోనో స్వార్థంతోనో ఈ మర్డర్లు చేయట్లేదు. వాళ్ల నాన్న మీదున్న ప్రేమతో చేస్తున్నారు, దేశం మీదున్న ప్రేమతో చేస్తున్నారు. పగతో చేసేవాడిని ఆపొచ్చు గాని ప్రేమతో చేసేవాడిని ఆపలేం. ఆ సీతారాం పవర్ ఏంటో నీకు తెలీదు, వాడు తప్పకుండా నిన్ను చంపేస్తాడు. ఒక్కవేళ వాడు మిస్ అయితే నేను నిన్ను చంపేస్తాను. సరే అలానే కానియండి. చూడండమ్మా, ఒక అబ్బాయికి కడుపులో కత్తిపోట్లతో కేసు ఏమైనా జాయిన్ చేశారా? రాలేదండి. మేము అటువంటి కురాడి గురించి వెతుకుతున్నాం. ఒక ముసలావిడ అతన్ని తీసుకొచ్చి జాయిన్ చేస్తుంది. నేను చెప్పిన పోలికలకి దగ్గరగా ఎటువంటి పోలికలు ఉన్నా మీరు వెంటనే ఈ బజార్ నొక్కండి. అలాగే. నన్ను చూస్తే వాళ్ళు ఇక్కడికి రారు, నేను ఆ పక్కన దాక్కుంటాను. సరే ఓకే. ఏమైందమ్మా? ఒళ్ళంతా కాలిపోతుంది సార్. సిస్టర్ టెంపరేచర్ చూడు. ఏయ్, టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది, వెంటనే ఎమర్జెన్సీ వాడు షిఫ్ట్ చేయాలి. సెలైన్ పెట్టాం కదా, వరగంటలో టెంపరేచర్ నార్మల్కి వస్తుంది. జ్వరం తగ్గకుండా మెడికేషన్ స్టార్ట్ చేయలేం. చూడమ్మా, నువ్వేం కంగారు పడకు, ఇది మామూలు జ్వరమే. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే.
ఏం బాబు ఏం చేస్తున్నావు? పెట్టేసే ఆక్సిజన్. అతనికి తెలియాలి కదా ఎవరు చంపారు. లేపతని ఏ గుర్తుపట్టావా? నా పేరు జి సీతారాం. ఫైర్మెన్ వెంకటేశ్వర గారు అబ్బాయి. నేను ఆయన భార్యని. మీరందరూ కలిసి మా ఆయన్ని చంపేశారు. ఆ రోజు మిస్ అయ్యాం, ఈ రోజు నిన్ను చంపడానికి వచ్చాం. రామా చంపు. ఇలాంటి తల్లి ప్రతి ఒక్కరింట్లో ఉండాలమ్మా. నువ్వు ఎలా ఒక్కడివి ఏళ్తావు? పోయిరా. లేకపోతే ఏంటి, పెద్ద పెద్ద నాయకులు పెద్ద మనుషులు వచ్చి మనలో చేరిపోతా ఉంటే ఇదేంటే ప్యాంట్ షర్ట్ వేసుకుని మొగుడైపోదామని అయినా దీననే లాభంలే. ఇది నిన్ను చూసే చెడిపోతా ఉంది. అయ్యో జగడ మీదకి వచ్చింది జంగందేవరంటే ముందు పిచ్చే బొచ్చుకుంటా అన్నట్టుంది. తిరిగి తిరిగి వచ్చి నా మీద పడతావేంటి? చూసావా అయ్యా, వీళ్ళిద్దరితో పిచ్చుకోకుండా మధ్యలో నన్ను లాగుతున్నారు చూడు. చంపుదాం అనుకుంది. దేవుణ్ణి ఎవరైనా చంపగలరా? చంపలేరు. దేవుణ్ణి ఎవ్వరు
ఏ తల్లి అయితే తన కొడుక్కి ట్రైనింగ్ ఇచ్చి నన్ను చంపమని పంపిందో ఇప్పుడు అదే తల్లి చూస్తుండగా తన కొడుకుని నేను నరకబోతున్నా. ఇందిరా ప్లేట్ తిప్పటం అంటే పెద్దమ్మ ఇవాళ నీకు రక్తాభిషేకం కన్ఫర్మ్. బిడ్డని కళ్ళ ముందు నరుకుతూ ఉంటే తల్లి పేకు గిలిగిలలాడిద్దంటారు. ఇవాళ నేను చూడాలి. ఏంటి తల్లి పేకు గిలిగిలలాడుతుందా? తల్లి పేకు ఎక్కడ కథ ఉండేది? గిలగిల కొట్టుకుంటుందా కొట్టుకుంటుందా? మరలా ట్రైనింగ్ బానే ఇచ్చావు, స్టామినా చాలా ఉందే. కొడుకు పవర్ ఏంటో ఇప్పుడు చూస్తా. రే చికినా, చచ్చావా? లేదు లేదు, చావలేదు. నేను ఇప్పుడు ఇక్కడే నిలబడి ఉంటాను, నీ కొడుకు ఎంతసేపు బతకగలడో చూద్దాం. రే శంకర్ అన్నా, టైం చూడరా.
పెట్టావా? నేను చిట్నాని. ఇంద్ర అంత భయం. వెనక్కి తిరుగు, వెనక్కి తిరుగు. రక్తాభిషేకం చేస్తా అన్నా గాని నా రక్తంతో అనుకోలేదమ్మా. చికెన్ కొట్టేవరా వచ్చాడండి. వాడికి ఎంతో భవిష్యత్తు ఉంది, నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. వాడు వదిలేయండి, నన్ను అరెస్ట్ చేయండి. లేదు సార్, అలాంటి అమ్మ బయట ఉంటే అంటూ వందల మందిని తయారు చేస్తుంది సార్. దేశం చాలా మంచి జరుగుతుంది. మమ్మల్ని వదిలేయండి సార్, నన్ను తీసుకెళ్ళండి. మీరిద్దరు మర్డర్లు చేయడం మొదలెట్టిన దగ్గర నుంచి అధికారులు లంచాలు తీసుకోవడానికి భయపడుతున్నారు. గవర్నమెంట్ ఆఫీసర్స్ లో ఫైల్స్ ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేశాననుకోండి, ఈ వెధవలు మళ్ళీ లంచాలు తీసుకోవడం మొదలెడతారు, నా దేశం నాశనం అయిపోదు. నాకు చట్టం అంటే గౌరవమే, కానీ న్యాయం అంటే ఇష్టం. చట్టం ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. మీరు దోషులను నిరూపించడానికి నా దగ్గర రెండు సాక్ష్యాలున్నాయి. ఒకటి మీ నాన్నగారి ఫోటో, ఇంకోటి లైబ్రరీ కార్డు. You can take it. మిమ్మల్ని వదిలేస్తున్నాను. మీ మీదున్న జాలితో కాదు, నా దేశం మీద నాకున్న ఇష్టంతో. మీరిద్దరూ బయట ఉండడమే నా దేశానికి మంచిది. You can go. మరి ఇతన్ని చంపింది? వీడిని నేనే చంపాను. ఎన్క్వైరీ కోసం ఇక్కడికి వస్తే దేవుడు తన మనుషులతో నా మీద దాడి చేసి నా రివాల్వర్ లాక్కొని నన్నే కాల్చాడు. వేరే దారి లేక ఆత్మరక్షణ కోసం వీటిని చంపాల్సి వచ్చింది. దీని అంతటికి మీరే సాక్ష్యం. రేపు కోర్టుకు వచ్చి చెప్పాలి, లేకపోతే నన్ను ఊరేస్తారు. చట్టం ఇప్పుడు నిజం అనే సినిమా చూసారే, అదొక్కటే నిజం. దీంతో నేను చెప్పినవన్నీ అబద్ధాలే. మీరు బయటికి వెళ్ళినాక ఆడబోయే వినబోయే కూడా అబద్ధాలే. కానీ ఒక్క విషయం, మన దేశం చాలా గొప్పది. కొంతమంది ఎదవలు చేరి నాశనం చేస్తానికి ట్రై చేస్తున్నారు. ఓపిక నశించింది, మీకు నాకు. మన దేశాన్ని బాగు చేసుకోవడానికి ఈ సినిమాలో చూపించినట్లుగా కత్తులు తుపాకులు అవసరం లేదు, రెండు చెప్పులుంటే చాలు. మీరు బయటికి వెళ్ళేటప్పుడు రెండు చెప్పులు చేత్తో పట్టుకెళ్ళండి. లంచం అడిగినాన్ని ఒక చెప్పుతో గోపు పగలగొట్టండి, ఇచ్చినాన్ని రెండో చెప్పుతో కొట్టండి. దేశం దానంతటా అదే బాగుపడిపోతుంది. పదండి, మీతో పాటు నేను ఉన్నా. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఈ దేశం మంది, ఎదవలది కాదు. ఇది నిజం. జై హింద్. అవినీతికి అంతము తప్పదు రాయన్నాళ్ళని లేరా, భయమన్నది వీడికి తెలియదురా.